విశ్వ డిజిటల్ ప్రేక్షకులందరికీ ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాము. ఒకవైపు చెప్పాలంటే మన నిజామాబాద్ కలకలలాడుతుంది, ఎందుకంటే మన నిజామాబాద్ ని తల్లుల్లాగా మహిళలే ఉన్నారు. మనం చూసినట్టయితే ముందుగా మన కవిత గారు, అలాగే మన మేయర్ అయినటువంటి సుజాత గారు, వీళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకే పెద్ద సపోర్టుగా అయ్యి మన నిజామాబాద్ జిల్లాలోకి చెప్పాలంటే ప్రతి పండుగ లేదా నిజామాబాద్ వాసులు, ఎస్పెషలీ మహిళలు మరియు ఇక్కడ పనిచేస్తున్నటువంటి లేదా ఈ డిస్ట్రిక్ట్ లో ఉన్న వాళ్ళందరూ ఒక కుటుంబంగా, మన నిజామాబాద్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక కుటుంబంగా కుటుంబంగా అభివృద్ధి పాదలు నడుస్తున్నారు. మరి మన నిజామాబాద్ నగరం తనదైనటువంటి శైలిలో అభివృద్ధి చేపించేటటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు మన నగర మేయర్ ఆకుల సుజాత గారు. మరి ఈరోజు ప్రస్తుతం మనతో చేరుతున్నారు మన గౌరవనీయులైనటువంటి నిజామాబాద్ మేయర్ ఆకుల సుజాత గారు మనతో ఈ విశ్వ డిజిటల్ స్టూడియోలో ఉన్నారు. ముందుగా సుజాత గారిని మన విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు మేము వెల్కమ్ చెప్తున్నాము, మన స్టూడియోకి కూడా ముందుగా వెల్కమ్ చెప్తున్నాము. వెల్కమ్ టు స్టూడియో. నమస్తే. నమస్తే మ్యామ్. మీ గురించి చెప్పాలంటే ప్రస్తుతం 4 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా ఉండి మొట్టమొదటి తొలి మహిళా మేయర్ మీరు. మీదైన ఒక శైలిలో నిజామాబాద్ నగర ప్రజలను తీసుకెళ్తున్నారు, నిజామాబాద్ ని అభివృద్ధి చేపించడానికి ఆ ప్రయత్నంలో ఉన్నారు. మరి వీటిలన్నింటిలో మీ అభివృద్ధి ఎలా, దానిపైన మీ దృష్టి ఎలా సారిస్తున్నారు? నేను మేయర్ అయ్యి 4 సంవత్సరాలు అవుతుంది. ఈ 4 సంవత్సరాలలో నగరాన్ని ఎంతో సుందరీకరణంగా తీర్చిదిద్దాలనే ఆలోచన నా ఒక్కదానిదే కాదు, మరి మా నిజామాబాద్ ఎంపీ గారైన కల్వకుంట కవితక్క గారిది, మా అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్న గారిది. వారి సహకారంతో నేను కూడా నగరాభివృద్ధి కోసం ముందుకెళ్తున్నాను, దూసుకెళ్తున్నాను. మరి దీని అంతటికీ కారణం కూడా గౌరవనీయులు కేసీఆర్ గారి, మరి గౌరవనీయులు కేటీఆర్ గారి, కేటీఆర్ అన్నగారి ఆశీస్సులతో మేము కూడా నగర అభివృద్ధి కోసం ముందుకెళ్తున్నామని తెలియజేస్తున్నాం మ్యామ్. అలాగే ఆకుల సుజాత గారు అంటే మేయర్ అనే కాకుండా ఒక ఇల్లాలు అని చెప్పాలి, ఎందుకంటే ప్రతి నిజామాబాద్ లో ఉన్నటువంటి ప్రతి డివిజన్ కి మీరు తెలిసిన వాళ్ళు, అందరి ఇళ్లలోకి మీరు వెళ్ళేవారు. మీకు ఎలా అనిపిస్తుంది, నిజామాబాద్ ప్రజలు మిమ్మల్ని 4 సంవత్సరాలు ఎంత వరకు ఆదుకున్నారు? చాలా సంతోషం ఈ మాట అడిగినందుకు. ఎందుకంటే నేను పెళ్లి కాకముందు కానీ, పెళ్లి అయినాక కానీ హౌస్ వైఫ్ గానే ఉన్నాను. పెళ్లి కాకముందు నేను చిన్నతనం నుంచి కష్టపడుతూ వచ్చి మళ్ళీ పెళ్ళైన తర్వాత కూడా ప్రజలకు సేవ చేసే భాగ్యం నాకు కలిగిందని చాలా సంతృప్తి పడుతున్నాను. ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలనేది నా ఒక్కదానికే కాదు, నాతో పాటు మా హస్బెండ్ అయిన ఆకుల శ్రీశైలం గారి కృషి చాలా ఉంది దీంట్లో. అంటే తాను ప్రజాసేవ చేయాలని చాలా ఆలోచనతో, ప్రజలకు ఇప్పుడే కాదు, మేము రాజకీయంలోకి వచ్చి 4 సంవత్సరాలు అయింది కానీ ఆయన చేయబట్టి 20 సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకి ఎట్లా సంఘానికి ఎట్లా సేవ చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఎట్లా సేవ చేస్తుందనే ఆలోచనతో, మరి అదే విధంగా ఈ ఎలక్షన్ ఈ రాజకీయంలోకి కూడా రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. మా హస్బెండ్ గారి అండదండలు నాకు చాలా ఉన్నాయి కాబట్టి నేను ముందుకు తీసుకెళ్తున్నాను, నేను ముందుగా చెప్పుకోవాల్సిన విషయం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మీరు మేయర్ గా అవ్వడానికి ముఖ్యంగా మీ లైఫ్ లో ఎవరి సపోర్ట్? మేయర్ గా అవ్వడానికి అంటే మా హస్బెండ్ అంటే, నేను ఎలక్షన్ లో నిల్చున్నప్పుడు, నేను నాకు రాజకీయం అనేది తెలియదు అని మా హస్బెండ్ గారికి నేను అన్నప్పుడు, రాజకీయం అంటే ఏంది, భయపడాల్సిన అవసరం లేదు, ప్రజలకు సేవ చేయడం అని చెప్పి నాకు ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు అంటే మా హస్బెండ్ గారు ముందుగా. మరి దీనికి అంతటికి కారణం నిజామాబాద్ ఎంపీ గారైన కల్వకుంట కవితక్క గారు, మన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నగారు, మరి అందరి మన నిజామాబాద్ ప్రజల సహకారంతో నేను వాళ్ళ కృషితో నేను ఒక కార్పొరేటర్ గా హైయెస్ట్ గా వచ్చాను. మరి అదే విధంగా ఒక మేయర్ గా కూడా మరి ఆ గౌరవనీయులు కేసీఆర్ గారి ఆశీస్సులతో, మరి కేటీఆర్ అన్న గారి ఆశీస్సులతో, మంత్రి గారి ఆశీస్సులతో, మరి ఎంపీ గారి ఆశీస్సులతో, ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మరి ఈ రోజు మేయర్ గా కూడా కావడం అనేది చాలా సంతోషం. మా గౌరవ కార్పొరేటర్లు కూడా ఎంతో సహకరించి నన్ను మేయర్ చేసినందుకు వారందరికి నేను ప్రత్యేకంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అలాగే ఖచ్చితంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాను లేదా మన నిజామాబాద్ టౌన్ ని కానీ మనం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం ఉంటుంది. మరి మా గౌరవనీయులైనటువంటి కేసీఆర్ గారు మరియు కేటీఆర్ గారు మీకు ఎంతవరకు తోడుగా ఉన్నారు? చాలా మట్టుకు నాకు ఒక తండ్రిలాగా గౌరవనీయులు కేసీఆర్ గారు ఉన్నారు, ఒక అన్నలాగా కేటీఆర్ అన్నగారు ఉన్నారు, మరి అదేవిధంగా నాకు సొంత తోడబుట్టిన అక్కలాగా మా ఎంపీ కవితక్క గారు ఉన్నారు. వారు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తేవాలని ఎంతో
కేంద్ర ప్రభుత్వంతో పోటీ పడి మరి వారికి అడిగి మరి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి ఇచ్చినందుకు మా అక్కగారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. మరి నగరాభివృద్ధి ఎట్లా చేస్తే బాగుంటుంది, ఒక దాన్ని ఒక లైన్ లో పెట్టాలి, ఒక ఒక లైన్ లో తీసుకెళ్లాలి, దాన్ని ఒక పద్ధతిగా తీసుకెళ్లాలనే ఆలోచనతో, చాలా ఆలోచనతో మా అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ అన్న గారు కూడా ఎంతో నగరాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. వారికి కూడా నేను ప్రత్యేకించి నా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా వారిద్దరికి నేను తెలుపుతూ వారిద్దరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. అలాగే చెప్పాలంటే ఈ డివిజన్ లో ఉన్నటువంటి నగర ఈ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగరపాలక సంస్థ ముందుకు చక్కగా వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ల సహకారం కూడా. మరి ఇక్కడ ఎన్ని నిజామాబాద్ కార్పొరేషన్ కి ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? నిజామాబాద్ లో 50 డివిజన్స్ ఉన్నాయి. మైనార్టీ వాళ్ళు 16 మంది ఉన్నారు. మేము ఇప్పుడు మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము 28 మంది ఉన్నాము. మరి ఒక ముగ్గురు కాంగ్రెస్ వాళ్ళు, ముగ్గురు బీజేపీ వాళ్ళు ఉన్నారు. కానీ మేము ఎట్లా ఉంటామంటే ఒక కుటుంబ సభ్యులగా, అంటే వీళ్ళు కార్పొరేటర్స్, నేను మేయర్గా నేను ఫీల్ అయ్యి నేను వారికి ఏదో అనడం అట్లాంటిది ఏమి ఉండదు. మేము ఒక కుటుంబ సభ్యులగా, అన్న తమ్ముళ్ళగా, అక్క చెల్లెళ్ళలాగా ఉంటాం. కాబట్టి వారందరు కూడా నాకు ఎంతో సహకరిస్తున్నారు. వారందరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను. మేము అలాగే ఇప్పుడు చెప్పాలంటే నిజామాబాద్ స్వచ్ఛ నిజామాబాద్ అనే ఒక పాదలు నడుస్తుంది. మరి ఇది ఎంతవరకు సక్సెస్ఫుల్ గా, ఎలాంటి ప్రణాళికను, ఎందుకంటే మనం చెప్పాలంటే ఈ గత 2 నెలల నుంచి అసలు నిజామాబాద్ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం కి మారిపోయింది. మరి దీనికి కావాల్సినటువంటి ప్రణాళికలను మీరు ఎలా తయారు చేశారు? నాకు ఏంటంటే నిజామాబాద్ ని ఒక సుందరీకరణగా తీర్చిదిద్దాలనే ఆలోచన చాలా ఉంటది. స్వచ్ఛ భారత్ అంటే నేను మేయర్ అయిన కొత్తలోనే స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ఫస్ట్ పెట్టుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుకున్నాను. కొన్ని చోట్ల పనులు కొనసాగలేవని మా కంప్లైంట్స్ వచ్చినప్పుడు చాలా బాధేసింది. నేనే డైరెక్ట్ వెళ్ళి ఒక డివిజన్ కి వెళ్ళి నేను అక్కడ చెత్త చూసినప్పుడు నాకు చాలా బాధేసింది. చెత్త ఉంటే రోగాల బారిన పడతాడని చెప్పేసి డైరెక్ట్ గా నేను అక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ ని తీసుకుని వెళ్ళి మరి వారు నా ఎంబడి వచ్చి నా కార్పొరేటర్లు కానీ ఆ స్థానిక కార్పొరేటర్ కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ మనందరం స్వయంగా అంటే ప్రజలకు ఒక అవగాహన రావాలి, ఇక్కడ చెత్త వేయద్దు, చెత్త వేస్తే రోగాల బారిన పడతారు అని చెప్పేసి నేను ఏం చేశానంటే నేనే డైరెక్ట్ గా మా మున్సిపల్ అధికారులను తీసుకుని వెళ్ళి మరి అక్కడ ఆ చెత్త స్వీకరణ మనం చేద్దాం, మనమే చేసి చూపిస్తే వాళ్ళకి కూడా కొంచెం అవగాహన వస్తుంది అని చెప్పేసి నేనే డైరెక్ట్ గా వెళ్ళి ఆటోలో చెత్త నింపడం కూడా ప్రజలు చూసిన విషయం అందరికి తెలుసు. చాలా చోట్ల నేను సడన్ విజిట్ కూడా పెట్టుకున్నాను. మధ్యాహ్నం పూట ఎండ ఎంత ఉన్నా కానీ నేను వెళ్ళి అక్కడ నాకు కంప్లైంట్స్ వచ్చాయి ఒక 2 డివిజన్ల నుంచి. వచ్చినప్పుడు నేనే స్వయంగా వెళ్తాను, నేను స్థానిక కార్పొరేటర్ ని మరియు మా కమిషనర్ గారిని అధికారులను అందరినీ తీసుకుని వెళ్ళి శానిటేషన్ సంబంధించిన వాళ్ళందరినీ తీసుకుని స్వయంగా నేనే చెత్త ఎత్తి చూయించి మరి ప్రజలలోకి కొంచెం అవగాహన తెచ్చి పెట్టిన అదే కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ 2-3 నెలల నుంచి మా కమిషనర్ గారు, కొత్త కమిషనర్ కూడా రావడం జరిగింది. చాలా చక్కగా పనులు జరుగుతుంది. నేను చెప్పాను మరి మీరు అందరు కూడా హార్డ్ వర్క్ చేయండి, ఎక్కడ కూడా చెత్త కనిపించకుండా చేయండి, నాకు అదే సంతృప్తిని ఇస్తుంది అని చెప్పి నేను అన్నప్పుడు వారు హార్డ్ గా వర్క్ చేస్తున్నారు. మరి చక్కగా శానిటేషన్ ప్రాబ్లం కూడా మాకు లేకుండా పోయింది. ఇప్పుడు చెత్త లింకడానికి కూడా దొరకకుండా చెత్త ఎక్కడ కూడా దొరకడం లేదు. అది నాకు సంతృప్తిని ఇస్తుందని నేను చెప్తాను. ఖచ్చితంగా స్వచ్ఛ భారత్ గురించి చెప్పాలంటే మ్యామ్ మీరు చాలా మటుకు కృషి చేసి, ఎందుకంటే మీరు స్వయంగా ప్రజల్లోకి స్వచ్ఛ భారత్ అనే ఆ ఒక ప్రోగ్రామ్ అందరిలోకి అందజేయడానికి మీరు స్వయంగా ప్రజల్లోకి వెళ్ళిపోయారు. అప్పుడు ప్రజలు మీకు ఎలాంటి స్పందన ఇచ్చారు? అంటే నేను ప్రజలు నా దగ్గరికి వచ్చి చెప్పడం కాదు, నేనే వాళ్ళ దగ్గరికి వెళ్తానని చెప్పేసి 7 o'clock కి పొద్దున వెళ్ళి వారి డివిజన్ లో ప్రజల వద్ద మేయర్ అనే కార్యక్రమాన్ని పెట్టుకున్నాను. పెట్టుకొని అక్కడ ఉన్న సమస్యలు అంటే ప్రజలు చెప్తారు అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయమ్మా, మీకు డ్రైనేజీలు ఉన్నాయా లేవా, మరి మీకు చెత్త పోయడానికి పాయింట్ ఉందా లేదా, మరి రోడ్లు ఉన్నాయా లేవా, మీకు ఏమైనా బాధలు ఉన్నాయా, వాటర్ వస్తున్నాయా లేవా, నల్లలు వస్తున్నాయా లేదా అని నేను అడిగినప్పుడు అక్కడ ప్రజలు ఎంతో సంతోషపడ్డారు. ఇంతకు ముందు మాకు ఏ మేయర్ ఉన్నా గానీ ఎవరున్నా గానీ ప్రజాప్రతినిధులు మాకు ఇట్లా వచ్చి అడిగిన వాళ్ళు దాకాలా లేరు. మరి మీరొక మేయర్ గా ఉండి ఒక హోదాలో ఉండి మా ఇంటికి వచ్చి మమ్మల్ని ప్రేమతో అత్తుకొని అడుగుతున్నారంటే మాకు చాలా సంతోషం ఇస్తుంది మేడం. మరి మా సమస్యలకి ఇవి ఉన్నాయి అన్నప్పుడు నేను ఇమీడియట్ అక్కడ ఉన్న ఆఫీసర్లను తీసుకొని ఆఫీసర్లను పిలిచి ఈ పని రేపు నాకు కావాలి అయితేనే నేను ఊరుకుంటానని చెప్పి వాళ్ళకి గట్టిగా చెప్పడం జరిగింది. మరి అది వారం లోపటే నాకు చేసి చూపించిన దాఖలు కూడా ఉన్నాయి. చాలా చోట్ల చాలా మంది ప్రజలు కూడా సంతోషపడ్డారు. మేడం మీరు మొన్న వచ్చి విజిట్ చేసినప్పుడు మాకు ఆఫీసర్లు చెప్పినప్పుడు పని అయిపోయింది అన్నప్పుడు నాకు కూడా చాలా ఆనందం వేసింది.
అని నేను చెప్పుకోవడం జరుగుతుంది. మ్యామ్ అలాగే చెప్పాలంటే మీరు స్వచ్ఛ భారతే కాకుండా హరితహారం చాలా దగ్గర స్కూల్స్ కి కానీ కాలేజెస్ కానీ ప్రతి డివిజన్ కార్పొరేటర్స్ కు వెళ్ళి మీరు చెట్టుకు బొట్టు అనే ప్రోగ్రామ్ ని కూడా తీసుకున్నారు. మరి ఎంత ఇదే యాక్చువల్లీ ప్రోగ్రామ్ గురించి మీరు మా విశ్వేశ్వర ప్రేక్షకులకు చెప్పగలుగుతారు? గౌరవనీయులు కేసీఆర్ గారు ప్రతిష్టాపంగా తీసుకున్న ఈ హరితహార కార్యక్రమాన్ని నాకు చాలా సంతోషం. ఎందుకంటే చెట్లు పెట్టడం అంటే మనకు బిడ్డ పుట్టినప్పుడు ఎంత సంతోషపడతామో ఆ చెట్టు పెట్టినప్పుడు నాకు కూడా అంతే సంతోషపడతాను. ఎందుకంటే చెట్టు పెట్టడం కాదు, దానికి మనం పెంచడం గొప్ప విషయం. చెట్టు పెట్టడమే కాదు, చెట్టుని మనం బిడ్డ పుట్టినప్పుడు బిడ్డను ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో, మరి ఆ బిడ్డ పెరగాలంటే దానికి మనం ఏం చేస్తే ఆ బిడ్డ పెరుగుతుందో, మరి ఆ చెట్టుకు కూడా మనం వాటర్ వేస్తేనే చెట్టు పెరుగుతుందని నేను చెట్టు బొట్టు అనే కార్యక్రమాన్ని పెట్టుకున్నాను. పెద్ద ఎత్తున నాతో పాటు మహిళలు కార్పొరేటర్స్ నేను 50 డివిజన్లలో ఈ హరితహార కార్యక్రమాన్ని చేపట్టాను. అప్పుడు వాళ్ళు కూడా సంతోషపడ్డారు, అంటే మా డివిజన్కి వచ్చి మేయర్ గారు చెట్లు పెడుతున్నారు మేము తప్పకుండా పెంచుతాం అన్నప్పుడు నాకు సంతోషం వేసింది. మన బిడ్డ పుట్టిన మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నాం, చెట్టును కూడా అలాగే చూడాలి. నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క చెట్టు పెడుతూ చెప్పడం జరిగింది. మరి నా పేర్లు కూడా కొన్ని చోట్ల పెట్టడం జరిగింది. ఆకుల సుజాత గారు పెట్టారని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం. ఆ చెట్టు పెరిగి మరి పెద్దదైనప్పుడు అది ఎన్నిటికీ లాభాలు ఉంటాయి, చెట్టుతోని చాలా లాభాలు. చెట్లు ఉంటేనే వర్షాలు పడతాయి, చెట్లు ఉంటేనే మరి పంటలు పండుతాయి. మనకు తినడానికి పంటలు ఉంటేనే మనకు కడుపు నిండా భోజనం కావాలంటే కూడా చెట్టే ఉండాలి. మంచి గాలిని పీల్చుకోవాలన్న చెట్టే కావాలి, మంచి వర్షాలు రావాలన్న చెట్లే కావాలని నేను చెట్టు బొట్టు పెడుతూ, అంటే బొట్టు ఎందుకు పెట్టినంటే లేడీస్ కొంచెం సాంప్రదాయకంగా లేడీస్కి బొట్టు పెట్టి చెట్టు ఇస్తే వారు అబ్బా మేడం వచ్చి పెట్టింది అని దాని ఆలోచనలో పోయి వాళ్ళు చెట్టుని జాగ్రత్త పెంచుతారని ఖచ్చితంగా దానికి వాటర్ పోసి పెంచుతారని నేను చెప్పి పెట్టడం జరిగింది. నేను మళ్ళీ నెక్స్ట్ ఒక 2-3 నెలల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసినప్పుడు ఆ చెట్టు కొంచెం పెద్దదైనప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఇదే విధంగా మీ పిల్లలకు చెప్పండి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పండి, పక్క వాళ్ళకి చెప్పండి అని నేను చెప్పడం జరిగింది. మరి చెట్లు కూడా నిజామాబాద్ నగరంలో చాలా చోట్ల పెద్దగా అయ్యాయి, అందరు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేను ఇప్పుడు డివిజన్ లో తిరిగినప్పుడు చెట్లనే చూస్తుంటాను. ఫస్ట్ మెయిన్ పాల్ నేను కార్ దిగానే చెట్లనే చూసుకుంటాను, రోడ్లని మోడ్లని చూసుకుంటాను. చెట్లు పెరుగుతున్నాయంటే అందరు కూడా దాన్ని జాగ్రత్తగా పెంచుతున్నారని ఆలోచనలు ఉన్నారని నేను కూడా సంతోషపడుతున్నాను. మేము అలాగే ఖచ్చితంగా చెప్పాల్సిన మరొక అంశం, మీరు పొద్దున లేవగానే చూసేది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్, అది చాలా సార్లు విశ్వ డిజిటల్ ద్వారా కూడా ప్రజలకి తెలిసినటువంటి అంశం. మరి ఇంత కఠినంగా అంటే ఒక టైం లిమిట్ లేకుండా, ఖచ్చితంగా మీరు చెప్పాలంటే ఇంటికి వెళ్ళే ఇంట్లో ఉండే టైం చాలా తక్కువ, ప్రజలతో ప్రజలకి సంబంధించినటువంటి దగ్గరికి వెళ్ళి మీరు పని చేయడం కానీ వాళ్ళతో పని చేయించడం కానీ జరుగుతుంది. మీరు ఇందాక చెప్పారు చేసిన తర్వాత కూడా వెళ్ళి చూడడం, మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా తర్వాత పని జరిగిందా లేదా అని చూసే ఒక అంశం కూడా ఖచ్చితంగా ఉంది. మరి మీ మహియాంలో ఎంతమంది కార్మికులు ఉన్నారు? కార్మికులు అంటే ఒక 500 మందే ఉండే, నాకు కార్మికులు తక్కువ ఉన్నారని చెప్పేసి మళ్ళీ మేము ప్రైవేట్గా కూడా 150 మంది తీసుకోవడం జరిగింది. చాలా చక్కగా పనులు, అంటే నాకు శానిటేషన్ పైన చాలా ఇబ్బంది అయింది కొన్ని రోజులు. అంటే నేను మేయర్గా అయినప్పుడు శానిటేషన్ పైన కొంచెం ఇబ్బంది అయినా మాట వాస్తవమే. అంటే లేబర్స్ తక్కువ ఉన్నారంటే నేను కేటీఆర్ అన్నగారికి కానీ నేను అక్కడ హైదరాబాద్లో మీటింగ్ అయినప్పుడు అడిగాను, ప్రైవేట్లో 150 మంది కావాలా అన్నగారు అని అడిగినప్పుడు వారిని నాకు ఇమీడియట్ తీసుకోవమ్మా అని చెప్పారు. మరి 150 మంది ప్రైవేట్ వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మాత్రం శానిటేషన్ చాలా చక్కగా జరుగుతుంది. మా కార్మికులు కూడా, అంటే నేను కార్మికులుగా చూడను వాళ్ళని, నా కుటుంబ సభ్యులు కానీ చూస్తాను. వాళ్ళు ప్రొద్దున లేస్తారంటే వాళ్ళు 4 గంటల నుంచి పాపం పని భారీలోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు డ్రైనేజ్ తీయడం కానీ స్వీపింగ్ చేయడం కానీ వాళ్ళ పని అంతా అదే కాబట్టి వా కార్మికులు అని నేను ఎప్పుడు కూడా నా దృష్టిలో నేను అనుకోలేదు. అంటే నేను కూడా చిన్నప్పటి నుంచి కష్టపడ్డ ఒక ఆడబిడ్డనే కాబట్టి వాళ్ళని కార్మికులుగా నేను తీసుకోలేదు. నా కుటుంబ సభ్యులుగానే చెప్తున్నప్పుడు వాళ్ళు కూడా సంతోషపడతారు, మా మేడం మాకు మేయర్ మేడం ఇంత మంచిగా దొరికినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉందని వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తారు అని నేను తెలియజేస్తాను. ముందుగా ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ అంటే అందరు మనసుల్లో లేదా నిజామాబాద్ నగరం చూసినట్టే ఖచ్చితంగా నగర వాసులకి తెలుసు, లేదా నగరంకి ఇంత ముందు సందర్శించి వెళ్ళిన వాళ్ళకి ఖచ్చితంగా నిజామాబాద్ నగరంలో వచ్చినటువంటి మార్పులు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా డస్ట్బిన్లు, పబ్లిక్ ప్లేస్ లో కూడా డస్ట్బిన్, తడి చెత్త పొడి చెత్తకి సెపరేట్ డస్ట్బిన్స్ ఉన్నాయి ప్రతి ఇంటికి, మీరు స్వయంగా వెళ్ళిన దగ్గర కూడా ఉంది. మరి ఈ తడి చెత్త పొడి చెత్త ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తున్నారు? దీన్ని ఇప్పుడు మీరు ఎలా అంటే ఎలా డిస్పోజ్ చేయడానికి మీరు స్వయంగా వెళ్ళి చెప్పారు, మరి దీని గురించి మా విశ్వేశ్వర ప్రేక్షకులకు చెప్పగలుగుతారా? 160,000
మేము డిసిప్లిన్ చాలా అంటే ర్యాలీ వ్యాప్తంగా డిసిప్లిన్ అని పట్టుకొని మా మున్సిపల్ అధికారులు, మేము కానివ్వండి, మా కమిషనర్ కానివ్వండి, ఇంతకు ముందు ఉన్న కమిషనర్ గారు, పెద్ద ఎత్తున ర్యాలీ తీసాం. అంటే మేము అక్కడ గాంధీ చౌక్ నుంచి మున్సిపల్ దాకా ర్యాలీ అంటే రోడ్ల పైన అందరు కూడా చూసి అనుకుంటారు, అవును ఇంటింటికి డిసిప్లిన్ ఇస్తున్నారు, 50 డివిజన్లలో పంచుతున్నారని చెప్పి. అయితే మేము అది ర్యాలీగా తీసుకొని మేమందరం కూడా, ఆఫీసర్స్ అందరం కూడా వెళ్ళి ర్యాలీలో పాల్గొన్నాము. మరి ఆ డిసిప్లిన్లు కూడా డివిజన్ వారీగా పంచిపించాం. అంటే డివిజన్లు ఎన్ని పడతాయి అని, ఇంటింటికి 2 డిసిప్లిన్లు, తడి చెత్త పొడి చెత్త వేరు వేరు వేయాలి. అంటే ఒకే దగ్గర వేస్తే బాగుండదు అని చెప్పేసి వేరు వేరు వేయాలని ఇచ్చిన డిసిప్లిన్లను మాత్రము ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చి, మరి ఆ డిసిప్లిన్ వాడుతున్నారా లేదా అని నేను ఒక ఇంకో కార్యక్రమం పెట్టుకొని ఒక వారం, ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ వెళ్ళాను. డివిజన్ వారిగా వెళ్ళి విజిట్ చేస్తున్నప్పుడు కొన్ని చోట్ల నల్లల దగ్గర డిసిప్లిన్లలో వాటర్ నింపి పెట్టి ఉంచారు. నేను అడిగాను, తల్లి ఇది వాటర్ నింపడానికి కాదు తల్లి, నేను మర్యాద పూర్వకంగా అడుగుతున్నాను, ఇది చెత్త వేయడానికి, ఇది తడి ఇది పొడి అని కూడా తెలుగులో రాశాం, మీకు అర్థం కాకుంటే మీ పిల్లలుంటే చూసి చెప్తారు వాళ్ళు, పిల్లలకు అడగండి అని చెప్పాను. అంటే అమ్మ ఇప్పుడే నింపుకున్నామని అంటే అట్లా నింపుకోదు తల్లి, మీరు ఇంకా వేరే వాళ్ళకి చెప్పాలి. మన మున్సిపల్ నుంచి వెహికల్స్ వస్తాయి, ఆటో రిక్షాలు వస్తాయి, మున్సిపల్ నుంచి వచ్చినప్పుడు మీరు ఈ చెత్తను తీసుకెళ్లి తడి పొడి చెత్త వేరే బండి వస్తుంది కాబట్టి దాంట్లో వేయండి అని చెప్పడం జరిగింది చాలా చోట్ల. మరి అవి కూడా మేము తడి పొడి చెత్త డస్ట్బిన్లు కూడా చాలా నిజామాబాద్ లో, అంటే 50 డివిజన్లలో ప్రతి ఒక్క ఇంటికి ఇప్పుడు నేను వెళ్ళి చూస్తున్నా, ప్రతి ఒక్కరు కూడా దానిపైన అవగాహన వచ్చి తడి వేరు చేస్తూ పొడి వేరు చేసి తీస్తున్నారు. చాలా సంతోషం, ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు కూడా మేము డస్ట్బిన్ చూసిన పాపన పోలేదని చెప్తున్నారు. మరి అదే విధంగా ఇప్పుడు మెయిన్ రోడ్లలో కూడా తడి పొడి చెత్త డబ్బలు కూడా పెట్టించడం జరిగింది మొన్ననే. అది మరి ఫ్లెక్సీలు పెట్టించడం కూడా జరిగింది. మరి అక్కడ స్వచ్ఛ స్వరక్షణ అనే కార్యక్రమాన్ని కూడా పెట్టడం, మరి పబ్లిక్ టాయిలెట్స్ కానీ ఇండివిజువల్ టాయిలెట్స్ కానీ చాలా పనులు చేశాము మేము ఈ 3.5-4 సంవత్సరాలు. నేను ఎప్పుడు కూడా నా ఇంట్లో నేను గంట సేపు ఉండి టైం స్పెండ్ చేయలేదు, నేను ఎప్పుడు ప్రజల మధ్యనే ఉంటాను. నాకు ఇంట్లో ఉంటే కూడా నాకు అసలు మనసున పట్టదు, నేను నా ప్రజల మధ్య ఉండాలి, వాళ్ళని చూడాలి, ఎక్కడ ఏం వర్క్ నడుస్తుంది, ఏ పనులు కొనసాగుతున్నాయి అనేది నా దృష్టి పెట్టుకొని నేను తిరగడమే జరుగుతుంది ఎప్పుడు అనేది నేను చెప్పడం జరుగుతుంది. అలాగే మంచి చెప్పాలంటే ఇది చాలా విజయవంతమైనటువంటి ఒక కార్యక్రమం, తడి చెత్త పొడి చెత్త సెపరేట్ గా ఉంచి అది ఇక్కడ ప్రజల్లో కూడా అది మొత్తానికి అవగాహన వచ్చేసింది. మరి మున్ముందుగా కూడా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ని మరియు అక్కడ ఉన్నటువంటి కార్మికులను మీరు ఎలాంటి ప్రణాళికలతో వాళ్ళని ముందుకు జరపాలనుకుంటున్నారు? ఈ వేస్ట్ చెత్త కూడా అది వేస్ట్ అనుకోవద్దు, ఆ వేస్ట్ చెత్త కూడా పనిచేస్తుంది. నేను నాగేపూర్ విజిట్ కి వెళ్ళాను, అక్కడ చూసాను, నాగేపూర్ లో కానివ్వండి అక్కడ ఢిల్లీలుగా అప్పుడు వెళ్ళినప్పుడు చూసాను, వేస్ట్ చెత్తను కూడా రోడ్లు వేయడానికి కూడా పనిచేస్తున్నాయి. అది మాకు అట్లాంటిది వస్తే బాగుంటది మా సిటీకి, నగరానికి అని చెప్పి నేను సంతోషం. అంటే మా మేయర్లు అందరం కూడా వెళ్ళాము అక్కడికి, నాగపూర్కి వెళ్ళాము అన్న మేయర్ సదస్సు అనే కార్యక్రమం పెట్టుకుని దాంట్లో ఇది కూడా చూసేద్దామని వెళ్ళినప్పుడు హైదరాబాద్ మేయర్ గారు, కరీంనగర్ మేయర్ గారు, ఖమ్మం మేయర్ గారు అందరం కలిసి మేము వెళ్ళాము. అక్కడ చూసాం వేస్ట్ చెత్తని వేస్ట్ కూడా పోనీయకుండా చెత్తతోటి కరెంటు పవర్ కూడా తయారు చేయొచ్చు, మరి ఆ రోడ్ల మీద రోడ్డు కూడా వేయొచ్చు, మరి దాన్ని ఒక బూర్దిలాగా తయారు చేసి ఇటుకలకు కూడా వాడొచ్చు అని అక్కడ చెప్తుంటే వాళ్ళు మాకు కూడా ఇట్లా అయితే బాగుంటుందని మేము కూడా అనుకొని రావడం జరిగింది. దాని కూడా మేము దృష్టిలో పెట్టుకున్నాము, ముందు అది కూడా కొనసాగుతుందని చెప్తున్నాము. మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఖచ్చితంగా వాళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారా పనులు? ఎందుకంటే మీరు మీ ఐడియాతో వచ్చినటువంటి తడి చెత్త పొడి చెత్త సెపరేట్ గా చేయాలి లేదా ఈ నగర సుందరీకరణ అనేది మీ ఐడియాలో వచ్చింది, మరి ఇందులో ఉన్నటువంటి కార్మికులు ఎంత వరకు వాళ్ళు పని చేస్తున్నారు? చాలా చక్కగా చేస్తున్నారు కార్మికులు ఇప్పుడైతే. ఎందుకంటే తడి పొడి చెత్త నేను నా డివిజన్ లో నేను పొద్దున లేదు చూస్తాను, మరి తడి పొడి చెత్త అని చెప్తున్నారు వీళ్ళు తీస్తున్నారా లేదని నేనేదో చూసి చూడనట్టు చూసుకుంటూ పోతాను. అయినా లేడీస్, ఒక లేడీస్ వర్కర్లు వచ్చి పాపం ఇద్దరు, ఒక ఆమె రిక్షా నడుపుతుంటది, ఒక ఆమె వెనుక్కుండి బండి లాగుతూ మరి తడి పొడి వేరు వేరు చేసుకుంటూ తీసుకెళ్తున్నారు. నాకు చాలా సంతోషం వేసింది, వాళ్ళకి మొన్న నేను బహుమతి కూడా ఇవ్వడం జరిగింది కలెక్టరేట్ లో. మరి చాలా కష్టపడుతున్నారు కార్మికులు, అంటే కార్మికులని నేను కార్మికులుగా చూడను ఎప్పుడు కూడా. వారికి కూడా అమ్మా ఇప్పుడు ఏదున్నా గానీ ఏ కష్టం వచ్చినా నా దృష్టికి తీసుకురండి, మీకు తప్పకుండా నేను ఏదున్నా నా వంతు అయ్యేది నేను అన్ని చేస్తానని వారికి చెప్పడం జరుగుతుంది. అంటే మా మేయర్ గారు ఇంత మంచి మా మేయర్ గారు దొరికినందుకు, మాకు ఒక తల్లిగా మమ్మల్ని ఆదుకుంటుందని
చేయండి వాళ్ళు అన్నప్పుడు నాకు కూడా చాలా సంతోషం ఇస్తుంది. చాలా అంటే వాళ్ళ సంతోషమే నా సంతోషంగా నేను చూసుకుంటున్నాను. మరి ఖచ్చితంగా 5వ స్థానంలో ఉన్నటువంటి నిజామాబాద్ యొక్క స్వచ్ఛత ఇప్పుడు 2వ స్థానంకి ఎదిగింది. ఖచ్చితంగా అది మీ కృషి కృషి యొక్క ఫలితాలే. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషం. 2వ స్థానంలో ఉంది, మరి మా మొదటి స్థానం కూడా రావాలని నేను మునుముందు అనుకుంటున్నాను. 5వది కూడా మునుముందు చేస్తాను కూడా. అంటే అందరం మేము ఒక కుటుంబ సభ్యులాగా, మా ఎంపీ కవితక్క గారు, మా ఎమ్మెల్యే గణేష్ అన్న గారు, నేను కానివ్వండి, ముగ్గురం కూడా ఒక కుటుంబ సభ్యుల్లా ఉన్నాం. అంటే ఎందుకంటే మేము వేరు వేరు ఎంపీ అని కాదు, ఎమ్మెల్యే అని కాదు, నేను అని కాదు, ప్రతి ఒక్కరము కలిసి చేసుకుంటున్నాము. మరి మా గౌరవ కార్పొరేటర్లు కూడా ఎంతో సహకరిస్తున్నారు. అంటే 50 మంది కార్పొరేటర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా సహకారంతో నేను నగరాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. నగరాభివృద్ధి కోసం కూడా కృషి చేస్తున్నాము. మరి మా అక్క కవితక్క గారు కానివ్వండి, మా అన్న గణేష్ అన్న గారు కానివ్వండి, అంటే అవర్నిషాలు కష్టపడుతున్నారు నగరాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దుదామని. ఇప్పుడు ప్రజలే చూస్తున్నారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. అంటే గతంలో వదిలిపెట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కూడా మనము మన ఇప్పుడు ఈ 6 మంత్స్లో మొత్తం కంప్లీట్ అయితే కొంచెం ఆ దుమ్ము ధూళి, అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది భూమి మీదకి వెళ్ళి మనం తవ్వి చేయాల్సి వస్తుంది. మరి మిషన్ భగీరథ అనేది పైపులు తవ్వుకుంటే పోవాలి కాబట్టి తప్పదు, అది కొంచెం కష్టమైన మాట వాస్తవమేది. ఎందుకంటే ప్రజలు పాపం అందరు కూడా సహకరిస్తున్నారు, ఇప్పటికి కూడా ఇంకా సహకరిస్తే మరి అది కూడా ఈ కొద్ది రోజుల్లో, ఈ 6 నెలలు 5 నెలలు కంప్లీట్ అవుతుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పని. కూడా పెద్ద పని కాబట్టి కొంచెం డస్ట్ వస్తున్న మాట వాస్తవమే. మున్సిపల్ నుంచి వాటర్ కూడా మేము ఇమీడియట్ ఏపిస్తూనే ఉన్నామా, పైపుల ద్వారా వెళ్ళి కొంచెం మళ్ళీ డస్ట్ రావడం అనేది నేను కూడా రోజు తిరుగుతూ చూస్తున్నాను. కాబట్టి ప్రజల సహకారం ఎంతో ఉంది, ప్రజలు ఇంకా సహకరిస్తారని నేను వారిని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మ్యామ్, మీ గురించి మళ్ళీ చెప్పాలంటే ఖచ్చితంగా మీరు ఇంతకు ముందు చెప్పారు కార్మికుల గురించి, కార్మికులను మీ కుటుంబం లాగా, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మీ కుటుంబమే అనే ఆ ఒక మెంటాలిటీతో మీరు తీసుకుంటున్నారు. మరి ఎలాంటి, ఇప్పుడు చెప్పాలంటే మీరు ముందుగా చెప్పారు కానీ మాకు తెలిసినటువంటి డేటా ప్రకారం మీరు ఒక ఆఫీసర్ యొక్క కుటుంబం తను అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోయినప్పుడు మీరు కొద్ది ఆర్థిక సహాయాన్ని అందించారు. మరి ఎలాంటి సహాయాలు మీరు అందిస్తుంటారు? నా మున్సిపల్ ఆఫీసర్లు కానివ్వండి, వర్కర్స్ కానివ్వండి, అంటే నా కుటుంబ సభ్యులే వాళ్ళు కూడా, అంటే నా కుటుంబంలో ఎవరన్నా ఏమన్నా అయితే నాకు ఎంత బాధ ఉంటుందో, నా మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా ఎవరికన్నా ఏమన్నా అయితే నాకు అంతే బాధ కలుగుతుంది. అంటే నేను ఇమీడియట్ అక్కడికి వెళ్తాను, అక్కడ ఏదన్నా స్పాట్ లో ఏదన్నా ఇప్పుడు స్తంభం మీదకి వెళ్ళిపాడు, తను ఏమయ్యారో, దానికి దెబ్బలు తాకాయో అని, ఏ రాత్రి అయినా కానీ నేను ఆ 2 కొట్టే రాత్రి అయినా మా హస్బెండ్ ని తీసుకొని నేను వెళ్ళడం జరుగుతుంది. చాలా చోట్లు నేనంటే ఇప్పుడు దాదాపు 2-3 అక్కడ స్తంభం మీదకి వెళ్ళి పడ్డాడు ఒక బాబాన గానీ నేను ఇమీడియట్ వెళ్ళి చూడడం జరిగింది ఒక ఇద్దరికి. మరి నేను నా సొంత డబ్బులు ఒక నెల జీతం కూడా వారికి ఇస్తానని నేను ఒప్పుకోవడం జరిగింది. మరి ఇప్పుడు మా ఎమ్మి వెంకటేశ్వరరావు ఆయన అపార్ట్మెంట్ మీదకి వెళ్ళి పడి చనిపోవడం జరిగింది. అది ఏదో అనివార్య కారణాల వలన ఆయన చనిపోవడం జరిగింది. కాబట్టి నాకు వాళ్ళ కుటుంబాన్ని చూడగానే చాలా బాధ వేసి నేను అక్కడ మా ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్న గారు, మరి నేను కూడా నా సొంతంగా ఒక నెల సాలి నేను ఇస్తానని చెప్పడం జరిగింది. అన్న 1 లక్ష రూపాయలు, నేను 50,000 కూడా వారి కుటుంబానికి అందించడం జరిగింది. మరి అదేవిధంగా వర్కర్లు, అంటే ఇప్పుడు పనిచేస్తూ మన మున్సిపల్ వర్కర్లే కాబట్టి పనిచేస్తూ ఏదో వాళ్ళ అదృష్టం వాళ్ళ ఇక స్తంభం మీదకి వెళ్ళి పడ్డారనో, మరి ఇక కాలి ఏదో అయ్యిందనో, కరెంటు షాక్ వచ్చిందనో చెప్పినప్పుడు కూడా నేను మా ఆఫీసర్లు అందరినీ కూర్చుండబెట్టుకుని కార్పొరేషన్ నుంచి మనం డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఒక 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది, చెప్పడం జరిగింది. వారి కుటుంబానికి వాళ్ళ భార్యకు ఒక శాలరీ, మన జీతం ఒక మన దాంట్లో ఒక జీతం ఇప్పించాలి. మరి వాళ్ళ పిల్లలు ఒకరో పిల్లలు ఉంటారు తప్పకుండా వాళ్ళకి, వాళ్ళకి కూడా ప్రీ చదువులు, అంటే ఇప్పుడు మనకు గురుకుల పాఠశాలలు అవన్నీ ఉన్నాయి కాబట్టి దాంట్లో చదివిస్తామని చెప్పడం జరిగింది. మేము అవన్నీ కూడా కొనసాగిస్తున్నాము. అంటే వాళ్ళు కూడా ఎంతో కష్టపడుతూ పనిచేసిన వాళ్ళే, మరి వాళ్ళకి అదృష్టం వాళ్ళక ఒక పడి ఇదైనప్పుడు కూడా నేను వారికి ఆర్థిక సహాయం, నా సొంత డబ్బులు కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా వారి కుటుంబానికి కూడా హెల్ప్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అలాగే మీ గురించి చెప్పాలంటే మళ్ళీ ఖచ్చితంగా మహిళలను ఆదుకున్న వాళ్ళు నిజామాబాద్కి, ఖచ్చితంగా నిజామాబాద్ ప్రజలు లక్కీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంపీ గారు అయినటువంటి కవిత గారు, ఇద్దరు మహిళలు మా నగరాన్ని ముందుకు అభివృద్ధి పాదలోనే నడిపిస్తున్నారు, అభివృద్ధికి తీసుకెళ్తున్నారు, ఆనందంలో ఉన్నారు నిజామాబాద్.
ఇస్లామాబాద్ ప్రజలు. మరి దీనిపైన ముందుగా అలాగే మీరు నగరాన్ని మాత్రం పట్టించుకోకుండా నగరంలో ఉన్నటువంటి మహిళలను కూడా పట్టించుకుంటున్నారు. బతుకమ్మ అంటూ అన్ని పండుగలకి, ఎస్పెషలీ బతుకమ్మ అంటే ఇంటర్నేషనల్ ప్రపంచ వ్యాప్తంగా దానికి ఒక స్థాయికి తీసుకొచ్చినటువంటి మహిళలు మీరు, ఎంపీ గారు అయినటువంటి కవిత గారు, అలాగే మీరు. ఎలా అనిపిస్తుంది బతుకమ్మ? చాలా సంతోషం. బతుకమ్మ పండుగ రోజులు వచ్చినాయంటే ముఖ్యంగా నాకు గుర్తుకొచ్చేది మా అక్క కవితక్క గారి జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగని మరి మర్చిపోతున్న తరుణంలో తెరపైకి తెచ్చింది ఎవరంటే మా నిజామాబాద్ ఎంపీ గారైన కల్వకుంట్ల కవితక్క గారే, మా అక్కగారే అని నేను చెప్పుకుంటాను. వేదికల పైన అదే చెప్తాను, ఎక్కడైనా అదే చెప్తాను. అక్కగారిని దృష్టిలో పెట్టుకొని నేను కూడా అక్కలాగా నేను కూడా బతుకమ్మ ఆడాలి, ఆడవాళ్ళందరినీ సంతోషపరచాలి. బతుకమ్మని మరవవద్దు, బతుకమ్మ సాంప్రదాయాలను మరవవద్దు. ఇప్పటి పిల్లలు ఎడ్యుకేషన్ లో పడి బతుకమ్మని ఎక్కడ మర్చిపోతారని ఈ ఇక్కడ మన రాష్ట్రంలోనే కాకుండా విదేశాలలోకి వెళ్ళి అక్కగారు బతుకమ్మ ఆడుతూ మరి అమెరికా కానివ్వండి, న్యూజిలాండ్ కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, ఎక్కడో ఆడేస్తూ మరి అక్క వారందరినీ సంతృప్తి పరుస్తున్నారని నేను టీవీలో చూసినప్పుడు కానీ పేపర్లో చూసినప్పుడు కూడా నేను కూడా అక్కలాగా నేను ఎందుకు చేయొద్దని నా నగరంలోనే కాకుండా హైదరాబాద్ లో కూడా అక్కగారు రమ్మన్నప్పుడు నేను వెళ్ళి వారింట్లో కూడా గౌరవనీయులు కేసీఆర్ గారింట్లో కూడా అక్కతో నేను బతుకమ్మ ఆడినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. మరి అదే విధంగా నిజామాబాద్ నగర ప్రజలు అంటే మహిళలు పెద్ద ఎత్తున నేను బతుకమ్మ పండుగని డివిజన్ వారిగా బతుకమ్మ పండుగ రోజులు 9 రోజుల పండుగను జరుపుకుంటున్నప్పుడు నాకు ఎంతో ఆనందం. అంటే నేను ఎక్కడ కూడా రాను అని చెప్పకుండా ఆ బతుకమ్మ పండుగలో పాల్గొని ఆ మహిళలందరినీ సంతృప్తి పరిచి మరి వారి మధ్యన నేను బతుకమ్మ ఆడుతుంటే వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారంటే వారి ఆనందమైన ఆనందంగా తీసుకొని బతుకమ్మ ఆడడం చాలా సంతోషం వేసింది. ఆ బతుకమ్మ పండుగ ఉన్న రోజులు నా ఇంట్లో బతుకమ్మ పండుగ ఆడుతున్నట్టు ఆ పండుగ వాతావరణం నాకు గుర్తుకొస్తూ మరి వారందరినీ కూడా సంతృప్తి పరుస్తూ నేను బతుకమ్మ పండుగ జరుపుకోవడం జరిగింది. అలాగే ఉమెన్స్ గురించి చెప్పినట్టు విమెన్స్ డే ఇంతకు ముందు ఎప్పుడు కాని వైభవంతో మీరు మేయర్గా వచ్చినప్పటి నుంచి విమెన్స్ డే చాలా ఘనంగా మన నిజామాబాద్ నగరంలో జరుగుతూనే ఉంది. అలాగే వివిధ రంగాల్లోకి సంబంధించినటువంటి మహిళలను ప్రోత్సహించడానికి మీరు అవార్డ్స్ ని కూడా ఇస్తున్నారు. మరి మహిళల పైన ఎంత మటుకు ఫోకస్ చేయడానికి గల కారణం ఏంటి? అప్పుడు ఒకప్పుడు మహిళలు అంటే పట్టించుకునేవారు కాదు, అంటే మన ఆడబిడ్డ పుట్టిందంటే తల్లిదండ్రులు కూడా చదివిద్దామా వద్దా, మరి బయటకు వెళ్తే ఎట్లా వస్తుందో పాప అని చెప్పేసి ఆడబిడ్డ కదా చదివితే ఏమైతుందో నాదే చెప్తాను నేను ఇంకా అక్కడ వరకు ఎందుకు. మా అమ్మ నాన్న కూడా నన్ను స్కూల్కి పంపించి భయపడేవాళ్ళు చిన్నప్పుడు, ఆడబిడ్డ ఎట్లా వస్తుందో చాలు 7వ తరగతి చదివితే చాలు, 6వ తరగతి చదివితే చాలు అని చెప్పేసి అని అనేవాళ్ళు. అది ఇప్పుడు లేదు. ఆడవాళ్ళు మహిళలందరూ అన్ని రంగాలలో ముందుంటున్నారు, ధైర్యాన్ని తెచ్చుకుంటున్నారు, ఎడ్యుకేషన్ పెరిగిపోయింది. అంటే చదువులు లేనిది ఎక్కడ నడుస్తలేదు కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒక ఫ్లైట్ ఎక్కాలన్నా విమానం ఎక్కాలన్నా భయపడేవాళ్ళు, ఇప్పుడు ఫ్లైట్ నడిపించే వాళ్ళు మహిళలు అయ్యిండ్రు, ట్రైన్ నడిపించే వాళ్ళు మహిళలు అయ్యిండ్రు. మరి ప్రతి రంగాలలో, ఆటలలో, స్పోర్ట్స్ లో కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, ఖోఖో కానివ్వండి, అన్ని స్పోర్ట్స్ అంటే నేను చూస్తుంటున్నాను కదా, వాళ్ళు గెలిచిన వాళ్ళని. ఇప్పుడు ఎండల సౌందర్యనే తీసుకుందాం, మాలవారి పూర్ణనే తీసుకుందాం, స్వామినే తీసుకుందాం, మనం ఇప్పుడు నిజామాబాద్ నగర ఆడబిడ్డలు వాళ్ళు కూడా మరి ఎంతో చక్కగా ఆటలు ఆడి మరి ప్రైజులు పొందుతున్న చేతుల మీద తీసుకుంటున్నాం, నాకు ఎంతో ఆనందం ఇస్తుంది. వారు కూడా నాలాగే మహిళలు ధైర్యంగా ముందుకొచ్చారు. నేను మేయర్ అయిన కొత్తలో నేనెంత భయపడ్డానో వారు కూడా ఫస్ట్ లో భయపడ్డా గాని వారు కూడా అన్ని రంగాలలో ముందుంటూ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆడుతూ మరి వాళ్ళు ఎన్నో ప్రైజులు పొందుతున్నారు. ఇక ఉన్న మహిళలు కూడా, ఇంకా ఉన్న ఆడపిల్లలు కూడా ధైర్యంగా ముందుకెళ్ళి మరి ఆడాలని కోరుతున్నాను. మరి అదేవిధంగా ముఖ్యంగా మా అక్క, ముఖ్యంగా ఒక మహిళ ఆడబిడ్డ, ఒక ఆడబిడ్డ అయ్యుండి కూడా అక్క ఎంతో ధైర్యంగా పార్లమెంట్ లో ఏ సమస్య ఉన్నా కూడా పార్లమెంట్ లో చెప్తూ, పసుబోడిది కానివ్వండి, ఏ సమస్య ఉన్నా అక్క దళమెత్తి మరి మాట్లాడుతుంది ఎవరు అంటే మా నిజామాబాద్ ఎంపీ కవితక్కనే నేను చెప్పుకుంటాను. మరి అదే ధైర్యాన్ని, అక్క ధైర్యాన్ని నేను స్ఫూర్తిగా తీసుకుంటాను, ఆదర్శంగా తీసుకుంటాను. మా అక్క గారి ధైర్యాన్ని నేను ముందుకు తీసుకెళ్తున్నాను. మరి అక్క గారికి అక్కడ మాట్లాడమే కాదు, నగర అభివృద్ధి కోసం నిజామాబాద్ జిల్లా నాది, నా బిడ్డలు అనే ఒక తల్లిగా, ఆమె అక్కగా, మరి ఒక చెల్లిగా ఎంతో కృషి చేస్తున్న మా అక్క గారికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను, ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను. అదే విధంగా మా అన్న గణేష్ అన్న గారు, ఎమ్మెల్యే గారు కూడా చాలా కృషి చేస్తున్నారు నగరాభివృద్ధి కోసం. అంటే ఒక ప్రణాళిక తయారు చేస్తారు అన్నగారు, అంటే మంచి ఇంజనీర్ కాబట్టి ఒక ప్రణాళికని మంచి
ప్రణాళికను తయారు చేస్తూ ఆఫీసర్ని ఎంబడెంబడ తీసుకొని వస్తూ ఆమె ఎంబడెంబడ పిలుచుకుంటూ వాళ్ళకి చెప్తూ ఏ రోడ్డు ఎక్కడ వేస్తే బాగుంటుంది, ఏ డ్రైనేజ్ ఎక్కడ కడితే బాగుంటుంది, అక్కడ ఏ పనులు ఎలా కొనసాగించాలి, మరి అక్కడ ఎంత డబ్బు ఖర్చు ఉంటుంది అని చెప్పేసి అన్నగారు కూడా మంచి ప్రణాళికలు తయారు చేస్తూ ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్లను కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆఫీసర్లను కానీ, హెల్త్ ఆఫీసర్స్ కానీ, ప్రతి ఒక్క చోట నేను ఉంటాను అన్న పక్కకే కాబట్టి నేను చూస్తున్నాను. ఎన్నో నిధులని అంటే ఎన్నో నిధులు వస్తున్న కొద్ది, అంటే ఇప్పుడు అదే కాదు సిడిపి ఫండ్ నుంచి ఎమ్మెల్యే గారికి సిడిపి ఫండ్ ఉంటుంది, ఎంపీ గారికి ఫండ్స్ ఉంటున్నాయి కాబట్టి వారి ఫండ్స్ అంతా కమ్యూనిటీ హాళ్లకు కానివ్వండి, ఈ సంఘాలకు కానివ్వండి, ఎన్నో సిడిపి ఫండ్స్. మరి ప్రభుత్వం నుంచి వచ్చే కళ్యాణ లక్ష్మి చెక్కులని, షాదీ ముబారక్ చెక్కులని, మరి అవి కూడా మనము ఇట్లా ఒకే దగ్గర కూర్చొని ఇస్తే సంతృప్తిని ఇస్తలేవమ్మా. మనము డివిజన్ వారిగా వెళ్ళి ఒక్కొక్కరికి ఎవరెవరికి చెక్కులు వస్తాయి ఆ డివిజన్ వారికి వెళ్ళి అక్కడ వారికి ఇచ్చి మరి అక్కడ ఉన్న సమస్యలు ఏంటో తెలుసుకుందామని నాకు అన్నగారు అడిగినప్పుడు చాలా సంతోషం వేసింది. అన్నగారు నాకు కూడా అదే ఇష్టం ఉంది కాబట్టి మనం వెళ్దాము ఇంటింటికి వెళ్ళి మరి చెక్కులతో పాటు మనము వారి సమస్యలను తెలుసుకుందాం. అక్కడ నగర అభివృద్ధి జరుగుతుందా లేదా, వారి సమస్యలు మనకు చెప్పకుండా మనమే పోయి చూస్తే వాళ్ళకు కూడా ఆనందం ఇస్తుందని మేము రోజు వారీగా ఆ చెక్కులు పంచుతూ ఆ డివిజన్లో తిరుగుతూ ఎమ్మెల్యే గారు నేను మరి అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి మరి ఎంటనే ఎంబెడే ఆఫీసర్లను చెప్పేసి ఆ పనులు కొనసాగిస్తున్నాము, కొనసాగుతున్నాయి. మరి ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏ ఎమ్మెల్యే ఏ మేయర్ వచ్చి మాకు ఇట్లా చెక్కులు ఇవ్వలేరు గతంలో, మీరు ఇంటికి వచ్చి మా సమస్యలు తెలుసుకుంటున్నారు, చెక్కులు ఇస్తున్నారు, మాకు అదృష్టంగా బాగా ఈ ప్రభుత్వం వచ్చిందంటే మాకు ఎంతో ఆనందం ఇస్తుందని ప్రజలు చెప్పినప్పుడు మాకు కూడా సంతోషం ఇస్తుంది. మరి అన్నగారు సొంత డబ్బులతో ఒక ఆడబిడ్డకు నేను బట్టలు కూడా పెట్టాలనుకుంటున్నామా, వాళ్ళ బిడ్డకి అల్లుడికి బట్టలు పెట్టాలా, నా సొంత డబ్బులు అంటే నా చెల్లెలకి నా చెల్లె భర్తకి నేను బట్టలు కొనియాలని అనుకుని నేను సొంతంగా డబ్బులతో నేను బట్టలు పెడుతున్నానని చెప్తుంటే నాకు కూడా చాలా ఆనందం వేసింది. అన్నగారు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పడం జరిగింది. అన్నతోటి నేను ఎప్పుడు కూడా ఆ డివిజన్లో తిరుగుతూ చూస్తుంటాను ఆ సమస్య, అక్కడ ఏదైతే అభివృద్ధి పని జరగాలో అది కంపల్సరీ అన్నగారు నేను ఇద్దరం వెళ్ళి చూస్తాము. మరి ఆఫీసర్ని ఇమీడియట్ పిలిచి అక్కడ పని రేపు కావాలి ఎల్లుండి కావాలని చెప్పి చేపించడం జరుగుతుంది. మళ్ళా 2-3 డేస్ తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు కూడా మళ్ళీ తిరిగి దాన్ని మేము ఫాలోఅప్ లో ఉంటాము, చూస్తూనే ఉంటాము ఇది ఎందుకు కాలేదు, ఈ పని ఎందుకు కాలేదు అంటే కొన్ని ప్రాసెస్ ఉన్న చోట లేట్ అయినా కానీ మళ్ళీ పనులు కొనసాగుతున్నాయని చెప్తాను. ఖచ్చితంగా చెప్పాలి, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కి మీరు ఇద్దరు వెళ్ళినటువంటి దృశ్యాలు మన విశ్వేశ్వర ప్రేక్షకులు కూడా వీక్షించారు. మరి అది ఎంతవరకు అందరూ అందిస్తున్నారా, అందరూ అందుతున్న అందుబాటులో తీసుకొస్తున్నారా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, వాళ్ళ స్పందన ఎలా ఉంది? స్పందన చాలా చక్కగా వస్తుంది. అంటే అర్హులైన వారందరికీ అందుతున్నాయా లేదా, పేదవాళ్ళకి చెక్కులు వస్తున్నాయి, గతంలో చెక్కులు అరిగి ఆ చెక్కులు వచ్చినా ఎక్కడో ఉండేవి కానీ ఇప్పుడు అది కాదు. మన ప్రభుత్వం వచ్చినాక ఈ కళ్యాణ లక్ష్మి కానివ్వండి, ఈ షాదీ ముబారక్ అంటే 51,000 సరిపోతలేవని గౌరవనీయులు కేసీఆర్ గారు 71,116 రూపాయలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. ఒక ఆడబిడ్డ పెళ్లి కావాలంటే 51,000 సరిపోతలేదేమో అని ఆలోచించిన ఘనత ఎవరు అంటే మనకి గౌరవనీయులు కేసీఆర్ గారు అని నేను చెప్పుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు 71,116 రూపాయలు మేము అర్హులకు అందుతున్నాయా లేదా, మరి వాళ్ళు చెప్తారా లేదా, వస్తున్నాయా లేదా అని చెప్పేసి మేము ఆఫీసర్లకు అడగడము, మరి ఆ చెక్కులన్నీ అర్హులందరికి అందుతున్నాయా లేదా అని అడగడము, వాళ్ళు సంతోషం వ్యక్తం చేయడము, మీరు వచ్చి మా ఇంటికి వచ్చి ఇస్తున్నారంటే మాకు చాలా సంతోషం ఇస్తుందని వాళ్ళు చెప్పినప్పుడు మాకు కూడా సంతృప్తినిస్తుంది. మరి అదే విధంగా కొనసాగుతుంది, ఎవరు పెళ్లి అయినా కానీ వాళ్ళందరికి కూడా ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు కంటిన్యూ ఇవి నడుస్తూనే ఉంటాయి, చేస్తూనే ఉంటాం మేము అని చెప్పడం జరుగుతుంది. మేము అలాగే అమృత్ స్కీమ్ మన నిజామాబాద్ కి దాని కింద ఉన్నటువంటి నిధులు వచ్చాయి ఖచ్చితంగా చెప్పాలి. మరి ఈ నిధులలో వచ్చిన తర్వాత దానికి తగినటువంటి పనులు సాగుతున్నా? అమృత్ స్కీమ్ వచ్చింది, 125 లక్షలతో అమృత్ స్కీమ్ వచ్చింది. పార్కులు కూడా నిర్మాణం కూడా కొనసాగుతున్నాయి ప్రతి డివిజన్లలో. మొన్న మనము చూసాము గౌతమ్ నగర్ లో కానివ్వండి, పెద్ద పార్క్ అది, 120 లక్షలతో ఒక పెద్ద పార్కు ని గౌతమ్ నగర్ లో మనము ఎంపీ కవితక్క గారు, ఎమ్మెల్యే గణేష్ అన్న గారు కూడా మేము కొబ్బరికాయ కొట్టడం, భూమి పూజ చేయడం జరిగింది. ఆ పార్కు కూడా కట్టడం జరుగుతుంది. మరి దాన్ని కూడా మేము ఎప్పుడు చూసుకుంటూనే వస్తున్నాము అమృత్ స్కీమ్ పార్ నిధుల నుంచి. అన్ని చోట్ల అంటే ఎక్కడెక్కడ పార్క్ స్థలాలు ఉన్నాయో అవి డెవలప్మెంట్ చేయడము, పార్కులు లేని తోట చిన్న చిన్న పార్కులు కట్టించడము, మరి అక్కడ పాపం ఎవరన్నా పెద్దవాళ్ళు అంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళు కానివ్వండి, ఫ్యామిలీతోటి కానివ్వండి, మరి ఎక్కడ మనకు పార్కులు ఉన్న దాఖలు లేవు,
ఒకటి ఉండేది తిలక్ గార్డెన్ అనేది. చిన్నప్పుడు చిన్నతనంలో నేను కూడా అక్కడికే పోయి ఆడుకునేది కానీ ఒక కిలో 2 కిలోమీటర్ నడిచి వెళ్లేదాన్ని. మరి ఇప్పుడు ఎక్కడ కూడా పార్కులు లేవని చెప్పేసి అన్న ఎమ్మెల్యే గారు, అక్క ఎంపీ గారు, మరి మేము కానీ అందరం కూర్చొని మాట్లాడుకున్నాము. మరి అమృత్ స్కీమ్ ఫండ్ని పార్కులకే పెడదామని చెప్పేసి పార్కులు కూడా అన్ని చోట్ల 50 డివిజన్లలో ఎక్కడెక్కడ ఉన్నాయని మా కార్పొరేట్లకు అడిగి తెలుసుకుంటూ వారు ఎక్కడ స్థలాలు చూపించినా ఎక్కడ పార్కులు ఉన్నా చిన్న చిన్న అన్ని కూడా చాలా చోట్ల కట్టడం జరిగింది. అదంతా ప్రజలు చూస్తున్న విషయమే, మనం చెప్పుకోవడం గొప్ప విషయం కాదు. మరి ఆ తిలక్ గార్డెన్ ఒకటే ఉంది కాబట్టి అక్కడికి పోయే పరిస్థితి లేదు, కొంతమందికి పెద్దవాళ్ళు అయి ఉంటారు. మరి ఇప్పుడు గొడ్డమ్మ చెరువు అనేది ఒకటి ఉంది, మినీ ట్యాంక్ బండి, దాన్ని కట్టాలనే ప్లాన్ లో మేము చాలా ఆలోచించాము మేయర్ అయిన కొత్తలో, ఎమ్మెల్యే గారు, మేము ఎంపీ గారు. అంటే దానికి నిధులు తెప్పియాలి, ఎవరిని అడగాలి, ప్రభుత్వాన్ని అడగాలి అని చెప్పేసి హరీష్ అన్న కూడా వచ్చారు ఆ రోజు. మంత్రి గారు ఉన్నారు, నేను ఉన్నాను, అందరం ఉన్నాము. మరి ఆ బొడ్డెమ్మ చెరువు అనేది పురాతనమైంది. బొడ్డెమ్మ చెరువు అంటే నిజామాబాద్ నగర ప్రజల ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ బొడ్డెమ్మ చెరువుని మినీ ట్యాంక్ బండ్ చేస్తే ఎట్లా ఉంటుంది అని ఆలోచనతో మరి ప్రణాళికలు తయారు చేసి మరి ఆ బొడ్డెమ్మ చెరువుని ఇప్పుడు మినీ ట్యాంక్ బండ్ గా చేయడానికి పనులు కొనసాగుతున్నాయి. మరి అక్కడ ఒక పార్కింగ్ ఉండాలి, మరి అక్కడ రోడ్డు ఉండాలి, మరి అక్కడ నుంచి నాగారం నుంచి వచ్చే ప్రజలకు కూడా ఇబ్బంది కాకుండా అక్కడ కూడా ప్రణాళికలు తయారు చేసి ఆ రోడ్డు నాగారం నుంచి వచ్చే ఆ దారిన మరి ఇక్కడ కిల్లా చౌరస్తా నుంచి వెళ్ళడానికి రామాలయం కూడా పక్కనే ఉంది కాబట్టి అది మంచి లొకేషన్. అంటే ఎవరు పట్టించుకోలేరు, అక్కడ చెట్లు చేదారము తాగడము, పిల్లలంతా ఏదో కాలేజ్ పిల్లలు అక్కడ పోయి కూర్చోవడం. మేము కొన్ని చోట్ల కలెక్టర్ రొనాల్డ్ రోజు ఉన్నప్పుడు కూడా నేను కలెక్టర్ గారితో వెళ్ళి చూశాను, మంత్రి గారితో వెళ్ళి చూశాను, గణేష్ అన్నతోటి గారిని చెప్పి మరి గణేష్ అన్న నేను కూడా వెళ్ళి చూసినప్పుడు మరి మాకు కూడా అనిపించింది ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ ఉంటే మంచిగా మనకు హైదరాబాద్ లో ఉన్న విధంగా ఉంటుందమ్మా, మనం దీన్ని చేపిద్దామని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. అంటే ఫ్యామిలీతోటి ఒక ఇద్దరు పిల్లలు, భార్య భర్తలకు ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చొని సేద తీసుకోవడానికి, మరి అక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు కానివ్వండి, మినీ ట్యాంక్ బండ్ ఉంటే చక్కగా ఉంటుందని చెప్పేసి మేము ఆలోచనలు పడి ప్రణాళికలు తయారు చేసి పనులు కూడా కొనసాగుతున్నాయి. మరి అది కూడా తొందరలోనే అయ్యే, మొన్న కూడా నేను వెళ్ళి చూసొచ్చాను, చాలా చక్కగా పనులు కొనసాగుతున్నాయి, మా వర్క్ కూడా చాలా స్పీడ్ గా నడుస్తుందని తెలియజేస్తాను. దాదాపు ఏ టైం వరకు అది అయిపోతుంది, నిజామాబాద్ ప్రజలకు ఒక మంచి మినీ ట్యాంక్ రాబోతుంది అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా 6 నెలల్లో పై అవుతాయి, అందరు ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు అంటే ఇప్పుడు కొంచెం వాళ్ళకి ఇబ్బంది ఉన్నా గానీ వాళ్ళ అన్నాగా మేము పడతాం, ఎందుకంటే పనులు కొనసాగేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు రోడ్ వేస్తున్నప్పుడు డస్ట్ వస్తుంది, మరి మినీ ట్యాంక్ కూడా కొన్ని మనకు డబ్బులు తక్కబడి కూడా ఒక మధ్యలో ఆగిపోయి, ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి, నిధులు వస్తున్నాయి, డబ్బులకు కుదవలేదు. ప్రతి ఒక్క పని కూడా మేము ఇప్పుడు 6-7 నెలల్లో చేసి చూపిస్తామని తెలియజేస్తున్నాం. మ్యామ్ అలాగే మిషన్ భగీరథ గురించి చెప్పాలంటే భగీరథ పనులు నడుస్తున్నందుకు దానికి సంబంధించి ప్రజలు కొంత మట్టుకు ఇబ్బందులు పడుతున్నారు, మరి దీనికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మిషన్ భగీరథ పనులు కొనసాగుతున్నాయి సిటీలో, అంటే పైపులు రోడ్డు దవ్వే వేయాలి, దానికి కూడా రోడ్డు దవ్వుతూ మిషన్ భగీరథ పనులు కొనసాగిస్తున్నారు పైపులు వేస్తూ. అంటే కొన్ని డ్యామేజ్ అక్కడక్కడ డ్యామేజ్ అవుతున్నమాట వాస్తవం, మేము చూస్తున్నాం రోజు తిరుగుతూ. అంటే పాత పైపులు అనేటివి కొన్ని డ్యామేజ్ అయ్యి వాటర్ పైకి రావడం, మరి ప్రజలకు రోడ్డు మీద వెహికల్స్ వెళ్ళకపోవడం ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు కూడా దీనికి కొద్దిగా సహకరిస్తే మరి ఆ మిషన్ భగీరథ పనులు కూడా స్పీడ్ గా కొనసాగుతాయని చెప్తున్నాను. అదే విధంగా మా మున్సిపాలిటీకి వచ్చేసి బీటీ రోడ్స్ కానివ్వండి, సిసి రోడ్స్ కానీ, డబ్ల్యూబిహెచ్ రోడ్స్ కానీ, డబ్ల్యూబిఎం రోడ్స్ కానీ, డ్రైనేజెస్ కానీ చాలా చోట్లు, నేను మేయర్ అయిన కొత్తలో నేను రోజు డివిజన్ వారికి ఇప్పటికి కూడా తిరుగుతూ ఉంటాను సాయంత్రం వాకింగ్ అని చెప్పేసి, రోడ్లు చూసుకుంటేనే వర్కులు ఎక్కడ కొనసాగుతున్నాయి, వర్కులు మంచిగా అవుతున్నాయా లేదని రాత్రి కూడా వెళ్ళడం జరిగింది, మొన్న కూడా వెళ్ళడం జరిగింది. మరి ఆ రోడ్డు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా, కల్వర్స్ కరెక్ట్ కడుతున్నారా లేదా, డ్రైనేజ్ కరెక్ట్ కడుతున్నారా లేదా, ఆఫీసర్లు పని చేస్తున్నారా లేదని నేను సడన్ విజిట్ అంటే నేను చెప్పి ఫోన్ వాళ్ళకి, అక్కడ ఆఫీసర్స్ మేడం మీరు వస్తామని చెప్పలేరు అని వాళ్ళు అడుగుతుంటారు, నేను సడన్ గా వస్తా, నేను అసలు చెప్పి రాను, చెప్పి వస్తే మీరు ఏదో చేస్తుంటారు ఉంటారు అని చెప్పి నేను వెళ్ళినప్పుడు ఆఫీసర్లు కూడా స్పీడ్ వర్క్ కొనసాగిస్తున్నారు అన్ని చోట్ల. అంటే ఒక్క చోటనే కాదు అన్ని చోట్ల కూడా వర్కులు చాలా చక్కగా జరుగుతున్నాయి, నాకు కూడా సంతోషం ఆ వర్కులు జరుగుతున్నందుకు. మేము అలాగే మేము చెప్పాలంటే సుజాత గారు అంటే ఒక వైపు ఇల్లాలు, ప్రతి అందరిని దగ్గరికి ఆదుకునే వ్యక్తి, మరొకసారి చెప్పాలంటే కార్మికుల విషయానికి వచ్చినట్టు మీరు ఇప్పుడు అన్నారు ఆకస్మిక తనిఖీలు అనేది జరుగుతుంది, మరి ఖచ్చితంగా ఇదే పనులు కరెక్ట్ గా జరగడానికి కారణం అంటారా మీరు? అవును, అంటే కార్మికులు పని చేస్తున్నారు లేదు, ఎవరి వృత్తి వాళ్ళు చేయాలండి, మేయర్ వృత్తి నేను చేయాలి, కార్మికుల వృత్తి కార్మికులు చేయాలి, డాక్టర్ వృత్తి డాక్టర్ చేస్తారు, ఇంజనీర్ వృత్తి వాళ్ళు చేస్తారు, ఎవరి వృత్తి వాళ్ళు చేయాలి. అయితే వీళ్లకు 5:00 నుంచి
నేను సడన్ గా అంటే సడన్ గా కూడా ఒక 4:30 రాత్రి వెళ్ళి అక్కడ జోన్ వారీగా 5 జోన్లు ఉంటాయండి మన నిజామాబాద్ నగరంలో. 5 జోన్లు డిప్యూటీ మేయర్ గాని నేను గాని మా అక్కడ ఉన్న ఎవరికి చెప్పలేను, నేను కమిషనర్ కూడా చెప్పలేను. సడన్ గా వెళ్దామని అదే ఒక 5 నిమిషాల ముందే పొద్దున లేచి 5 నిమిషాల ముందే కమిషనర్ గారు మీరు ఈ చోటుకు రండి అని చెప్పడం జరిగింది. ఆఫీసర్ అందరిని తీసుకొని, శానిటేషన్ ఆఫీసర్స్ ని వాళ్ళందరినీ కూడా. అంటే సడన్ గా వెళ్ళి జోన్ ఫస్ట్ లో చూసి వచ్చాను. జోన్ కి వెళ్ళి మరి అక్కడ లేబర్స్ వర్కర్స్ ఉన్నారా లేరా, వాళ్ళు బయోబిటిక్ సిస్టమ్ పెట్టించాం మేము చేతి వేళ్లతో వాళ్ళ చీర లేదని తెలియడానికి, మరి అది పని చేస్తున్నాయా లేదా, వీళ్ళేమన్నా మాకు అబద్ధం చెప్తున్నారా అని చెప్పి నేను సడన్ విజిట్ చేసినప్పుడు అందరు కూడా అక్కడ ఉన్నారు, ఆబ్సెంట్ ఉన్నారు. కొంతమంది అంటే 500కి 100 మంది ఆబ్సెంట్ ఉన్నా గానీ కొంతమంది వెళ్తూ బాగాలేక రాలేరు. నేను అడిగాను అక్కడే, ఎంబటే అడిగాను ఎందుకు వస్తలేరు 100 మంది, మనకు శానిటేషన్ ఎట్లా జరుగుతుంది అని అడిగినప్పుడు అక్కడ ఉన్న వీళ్ళు చెప్పారు ఆఫీసర్స్, లేదు మేడం రోజు 100 మంది, 1 తట 20 మంది, 1 తట 10 మంది ఆబ్సెంట్ లో ఉంటున్నారు. అంటే వాళ్ళకి హెల్త్ పరంగా మంచిగా లేకను, ఎవరో చనిపోయినరాను అదే చెప్తూ ఉండేవాళ్ళు. సరే మరి ఇప్పుడైనా మంచిగా చేసుకోండి, బయోబెటిక్స్ సిస్టమ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోండి అని చెప్పడం జరిగింది. నేను సడన్ విజిట్ కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చక్కగా డ్రైనేజ్లు తీయడము, చెత్త ఎత్తడము, మరి రోడ్లు స్వీపింగ్ చేయడము, నేను మొత్తం 5 జోన్లలో తిరిగి 2 రోజులు వాళ్ళకి చెప్పకుండానే 5 జోన్లు తిరిగినా మరి అది చక్కగా కొనసాగుతుంది. అంటే ఎక్కడ కూడా నాకు ఇప్పుడు నేను మళ్ళీ చెత్తను నేను చూడాలంటే కూడా నాకు కనిపించే దృష్టి నాకు కనపడతలేదు. మరి అదే విధంగా చూసుకోవాలని నేను కార్మికులకు చెప్పడం జరుగుతుంది. అలాగే చెప్పాలంటే పండుగల గురించి చెప్పినట్టయితే ముందుగా అయినటువంటి సంక్రాంతి పండుగ, సంక్రాంతి ముగ్గులను ఇంత ఘనంగా మీ ఆధ్వర్యంలో జరిపించడం జరుగుతుంది. అలాగే మీ డివిజన్ లేదా మీ వార్డుకి వచ్చినట్లయితే అక్కడ సంబంధించినటువంటి మహిళలను మీరు ఎంకరేజ్ చేయడానికి చాలా పోటీలు చేస్తూనే ఉంటారు. మరి ఊర పండుగ గురించి చెప్పాలంటే మీరు స్వయంగా అఖిలా రోడ్ నుంచి వినాయక్ నగర్ వరకు పాదయాత్ర, చెప్పులు లేకుండా పాదయాత్ర చేస్తున్నారు. మరి దీనికి అంత మీ స్ట్రెంగ్త్ కి, మీ ఇంత ఎనర్జీకి సీక్రెట్ ఏంటి? నేను చూడడానికి సన్నగానే ఉంటాగా నాకు ఎనర్జీ బాగుంటుంది, భక్తి బాగుంటుంది. ఎందుకంటే మా వారికి ఎంత భక్తి ఉందో నాకు కూడా అంతే భక్తి ఉంది. మా శ్రీశైలం గారు చాలా భక్తి పూజలు ఎక్కువ చేస్తారు, భక్తి కూడా చాలా ఉంటుంది ఆయన దగ్గర. మళ్ళీ ప్రేమ గుణం ఉంటుంది, ప్రజలకు సేవ చేయాలని ఉంటుంది. మన నిజామాబాద్నే కాదు ఇంకా ఎక్కడున్న ప్రజలనైనా ప్రేమతో పలకరించుతూ మరి వాళ్ళకి సేవలు చేయాలనేది ఆయన కాన్సెప్ట్ పెట్టుకున్నారు, ఆయనదే నాకు వచ్చింది. మరి మా ఇద్దరిని దేవుడు అప్పుడు ఎట్లా రాశారు ఆ భగవంతుడు, కానీ మా ఇద్దరిని కూడా దేవుడు కలపడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. చాలా సంతోషం. అంటే శ్రీశైలం గారు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన సేవా గుణము, మంచి టెంపుల్స్ కట్టిస్తాడు, ప్రేమ గుణంతో ఉంటారు, మంచి సేవలు చేస్తారు, హెల్త్ క్యాంపులు పెట్టిస్తారని నాకు పెళ్ళైన కొత్తలోనే చెప్పారు. ఇది అంతెందుకు ఖర్చు అని నేను అనుకున్నాను, కానీ అబ్బా నాకు ప్రజల సేవ నాకు కూడా ఇష్టమే. మా అమ్మ నాన్న నుంచి నేను కూడా నేర్చుకున్నాను. మా అమ్మ అనేది పల్లెంలో అన్నం పెట్టినప్పుడు ఎవరైనా భిక్షగాళ్ళు వచ్చినప్పుడు మనం తినకుండా వారికి పెడితే వాళ్ళు మనకు ఒక ఆశీర్వాదం ఇస్తారు, చల్లగా ఉండమని, పిల్లలు చల్లగా ఉండాలని అంటారు అని మా అమ్మ ఒకటి నేర్పించింది, నేను మర్చిపోను ఎప్పటికి కూడా. మా అమ్మ నాన్న ఎట్లా అంటే నన్ను కష్టాల్లో పెంచారు, కానీ మేము ఎంత కష్టం ఉన్నా కానీ భరించుకున్నాం, కానీ దానికి బాధపడలేము, సంతోషమే వ్యక్తం చేసుకున్నాం. ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటుంటే ఇంట్లో ఎంత కష్టం ఉన్నా నవ్వుతూనే, మరి ప్రజల ఇప్పుడు నాకు కూడా ఎన్ని కష్టాలున్నా నేను ప్రజల లోకి వెళ్ళినప్పుడు సంతోషంగానే ఉండాలి, వాళ్ళని ప్రేమతోనే పలకరించాలి, వాళ్ళ సమస్యలు నేను తెలుసుకోవాలి, నేను చెప్పుకుంటూ పనులు చేయించుకుంటున్నాను. నాకు అంటే నిజామాబాద్ నగర ప్రజలందరూ కూడా నన్ను ఎక్కడికి పోయినా కానీ మేడం మీరు చాలా తిరుగుతారు, మీకు ఎనర్జీ బాగుంటుంది, చాలా తిరుగుతారు, మాకు ఒక 5 నిమిషాలు తిరిగితేనే మాకు ఓపిక ఉండదు అని చెప్తుంటారు. ఆ దేవుడిచ్చిన వరంగా నేను భావిస్తున్నాను. మరి పెద్ద పండుగ ఊర పండుగ సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. ఊర పండుగ రోజు ఎవరున్నా ఎవరు లేకున్నా నేను మాత్రము కిల్లా చౌరస్తా నుంచి వినాయక్ నగర్ వరకు పాదయాత్ర చేస్తూనే ఉంటాను దేవుళ్ళ ముంగట. ఎందుకంటే నాకు చాలా ఇష్టం, అంటే ప్రజలని నేను కలిసినట్టు అవుతుంది, ప్రజలకు నేను నమస్తే పెట్టినట్టు అవుతుంది. మరి ఆ దేవుడు ఆశీస్సులు కూడా ప్రజల మధ్య ప్రజలకు ఉంటాయి, నాకు ఉంటాయి అని సంతోషంగా నేను వ్యక్తం చేస్తున్నాను. మరి అక్కడి నుంచి నేను కిల్లా రోడ్ నుంచి ఎప్పుడు కూడా అంటే ఈ 3 ఇయర్స్ నుంచి నేను పెద్ద పండుగ వచ్చింది అంటే నేను అక్కడ కిల్లా దేవి నుంచి మన వినాయక నగర్ ఐచేతుల పోచమ్మ వరకు, ఐచేతుల పోచమ్మ మత్తడి పోచమ్మ వరకు లాస్ట్ వరకు ఉండి నేను అప్పుడు ఇంటికి వెళ్తాను. ఆ టైం ఎంతైనా స్పెండ్ చేసుకుంటూ వెళ్తాను. నేను ఇంట్లో నేను ఏం కూడా చూసుకోను, పనులు కూడా చూసుకోను, ఇంట్లో బయటనే ప్రజల మధ్యనే కలుసుకుంటూ తిరుగుతూ వాళ్ళతో సంతోషంగా గడుపుతూ పండుగను
ముగించుకుంటాం. మీరు చెప్పినటువంటి విషయం వాస్తవం మేడం. ఆకలి సుజాత గారు అంటే ఖచ్చితంగా మీ సపోర్ట్, శ్రీశైలం గారిది ఖచ్చితంగా. సార్ గురించి పర్సనల్లీ మేము కూడా చెప్పుకోవాల్సింది, శ్రీశైలం గారు కూడా ఒక మేయర్ భర్తగా కాకుండా తను తనైనటువంటి శైలిలో పనిచేస్తూ ప్రజలకు చేస్తూనే ఉంటారు. అలాగే మరొక అంశాన్ని గురించి చెప్పినట్టయితే మీరు ప్రజలతోనే ఉంటారు, అలాగే చాలా సభలు మీరు అటెండ్ చేస్తూ ఉంటారు. చాలా మటుకు ఢిల్లీ కానీ నాగ్పూర్ ఇంతకు ముందు చెప్పారు, ఎలాంటి సభలకు వెళ్ళి వ్యత్యస్తంగా మీరు ఎలాంటి స్థలాలను సందర్శించడం జరిగింది? చాలాసార్లు అంటే నేను మొదటిగా మేయర్ అయిన కొత్తలోనే డెహ్రాడూన్ వెళ్ళాను మేయర్ సదస్సుకు. డెహ్రాడూన్ అంటే ఫ్లైట్ ఎక్కాల్సిందే, నేను ఫ్లైట్ ఎప్పుడు ఎక్కలేను. సరే, నా అదృష్టం ముందు ఎక్కేది. మా హస్బెండ్ ఆశీస్సులు ఉన్నాయి నాకు ఎప్పుడు కూడా, వరండా దండాలు ఉన్నాయి, వారి ప్రేమ గుణమే నా మా ఇద్దరి అంటే మా ఇద్దరిది కలిసింది ఒక అంటే దేవుడు కలిపాడు అది మాకిద్దరికి, భార్య భర్తలుగా కలిపిండంటే మరి ఇది రావడం, ఈ ప్రజలకు సేవ చేయడం అనేది అన్ని కలిపిండు భగవంతుడు. మరి నాకు ఫస్ట్ సదస్సు డెహ్రాడూన్ లో ఉండే, నేను కొంచెం తడపడ్డాను. డెహ్రాడూన్ తీసుకెళ్తున్నావు గానీ మరి నాకు అక్కడ ఏదన్నా సదస్సు లేదని అడిగితే ఏం చెప్పాలి అని అనుకున్నాను. కానీ నేను భయపడలేను, ఏముంది ఉన్న మాట చెప్పుకుంటాం, మనం తెలుగు వాళ్ళం వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు, నాకు వచ్చింది నేను చెప్పుకుంటాను, వాళ్ళు అడిగింది నాకు లెటర్ ఇస్తాను అంటే. ఇంకా నాకు మోడీ గారిని కలిసాను, చాలా మందిని కలిసాను. అక్కడ ముఖ్యమంత్రి గారు కూడా నాకు ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టించడం జరిగింది. ఒక మహిళా మేయర్ తొలి అంటే ఇండియా నుంచి వచ్చింది, తొలి మహిళా మేయర్ వచ్చిందని చెప్పేసి వారు మమ్మల్ని ఇంటికి ఆహ్వానించి ఘనంగా సన్మానం చేసి నాకు భోజనం పెట్టించడం మా ఫ్యామిలీకి, మా బాబుకి, మా హస్బెండ్కి నాకు చాలా సంతోషం వేసింది. మరి ఇంకా ఇతర అక్కడ ఉన్న లొకేషన్స్ చూపించడం, మరి మీ మున్సిపల్ కార్పొరేషన్కి ఏవైతే అవసరాలు ఇక్కడ ఏవి బాగున్నాయో చూసుకోండి అని చెప్పి మరి వాళ్ళ ఆఫీసర్లను పంపించడం, మరి మేము డంపింగ్ యార్డ్స్ కానివ్వండి, ఈ రూపాయి నల్ల కనెక్షన్లు కానివ్వండి. నాగపూర్కి మొన్ననే వెళ్ళి వచ్చాను, అక్కడ ఒక స్లమ్ ఏరియాకు అందరం మా ఆరుగురం మేయల్రం వెళ్ళాము. అక్కడికి ఆరుగురు మేయల్రం వెళ్ళి అక్కడ ఏమైతే మనకు అవసరాలు ఉంటాయో, అక్కడ ఏవైతే పనులు కొనసాగుతున్నాయో, అక్కడ ఏవైతే బాగున్నాయో, మరి ఆ అభివృద్ధి పనులు అని చెప్పేసి మేము ఒక 3 మంత్స్ కిందనే మేము చూడడం జరిగింది. అక్కడ ఒక స్లమ్ ఏరియాకి పోయి చూసాము, ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అడిగాము అనమాట. ఇట్లా స్లమ్ అంటే పాపం పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ పోయి ఇంటింటికి ఒక నల్ల, రూపాయి నల్ల కనెక్షన్స్ అంటే ఇప్పుడు మిషన్ భగీరథ కింద మన గౌరవనీయులు కేసీఆర్ గారు అన్నట్టు మిషన్, ఇంటింటికి ఒక నల్ల ఉండాలి, ఆడబిడ్డ బిందె ఎత్తుకొని బయటకు వెళ్ళొద్దు అని చెప్పేసి కాన్సెప్ట్ పెట్టుకున్న విధంగా అక్కడ మేము నాగపూర్లో చూసాము. చాలా చక్కగా అంటే ఇంటింటికి ఒక నల్ల పెడుతూ మీటర్ పెట్టారు, మనం ఎంతసేపు వాటర్ వాడితే అంతసేపు కరెంట్ బిల్లు మనకు తగులుతుంది. మరి వాళ్ళు వాడుకున్నంతనే వాడుకొని పొదుపుగా మరి ఆ కరెంటు బందేసుకున్నప్పుడు అది అంతకే ఆగిపోతుంది. కాబట్టి ప్రతి ఇంటికి ఒక నల్ల మరి మీటర్ పెట్టడం జరిగింది. చాలా చక్కటి ఆలోచన. మరి అక్కడ ఉన్న కార్పొరేషన్ ని కూడా మేము మెచ్చుకోవడం, మరి మమ్మల్ని కూడా ఘనంగా స్వాగతం పలకడం, మీరు వచ్చి చూడడం అనేది మా గొప్ప విషయము అని వాళ్ళు చెప్తుంటే మాకు కూడా చాలా సంతోషం. ఆడవాళ్ళకు కూడా అడిగాం మేము, మీకు మరి నల్లది బాగుందా, పొదుపుగా వాడుకుంటున్నారంటే లేదు మాకు వాడుకున్నంత వాడుకొని నల్లలు బంద్ చేసుకుంటాం, 24 అవర్స్ వస్తాయి వాటర్ అని వాళ్ళు చెప్తున్నారు. అదే విధంగా మన నిజామాబాద్ లో కూడా కొనసాగుతుంది, అది కూడా చేయిస్తాము మరి అని నేను చెప్పడం జరుగుతుంది. మేము అలాగే ఇంకుడు గుంతల గురించి చెప్పాలంటే మీరు చాలా మటుకు ప్రోత్సహించేటటువంటి అంశం ఇంకుడు గుంతలను, వాటర్ నీళ్ళని ఎంత మటుకు మనం సేకరిస్తూ దాన్ని కాపాడితే భావి తరాలకు కూడా లేదా మనకే సమ్మర్ సీజన్ వస్తే ఎండాకాలంలో ఉపయోగపడుతుందని మీ ఇంట్లో స్వయంగా మీరు చూపిస్తూ మీరు ఇతరులకు చెప్పడం జరిగింది, దాని గురించి చెప్పాలి. నా ఇంట్లోనే మొదటిగా నా ఇంట్లోనే ఇంకుడు గుంత పెట్టుకున్నా, అంటే వర్షం నీళ్లు వేస్ట్ గా పోవద్దు. ఇంకుడు గుంత ఉంటే ఇంకుడు గుంతలోకి నీళ్లు ఇంకిపోయి భూమిలోకి చేరుతాయి, భూమిలో గ్రౌండ్ వాటర్ అనేది తగ్గిపోకుండా. అంటే సమ్మర్ వచ్చిందంటే మనం భయపడతాం, ఎండలు కొడుతున్నాయి, మరి ఎండల వలన వాటర్ ఇబ్బంది అవుతుందేమో, మరి ప్రజలకు ఇబ్బంది అవుతుందేమో, నాకు చాలా టెన్షన్స్. ఎండలు వచ్చినాయంటే మా ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి నాకు చాలా టెన్షన్. అంటే నిజాం సాగర్ నుంచి కూడా అంటే ఎండలు ఒక సంవత్సరం మాత్రం ఇబ్బంది అయ్యింది, మరి ఇంకో సంవత్సరం అదే గ్రహించి మేము ఏం చేసినామంటే ముందే ఇంకుడు గుంతల కార్యక్రమం పెట్టుకున్నాం. చాలా చోట్ల ఇంకుడు గుంతలు అంటే డివిజన్ వారీగా చాలా ఇండ్లలో ఇంకుడు గుంతలు నేను పెట్టడం, మరి అక్కడికి నేను వెళ్ళడం, మరి ఇంకుడు గుంతల కార్యక్రమంలో పాల్గొనడం, మరి ప్రతి ఒక్కరికి అవగాహన లాగా చెప్పి వాళ్ళకి ఇంకుడు గుంత కట్టుకోవాలని చెప్పి పెట్టడం జరిగింది. మరి ఆ ఇంకుడు గుంత కార్యక్రమాలు కూడా చాలా చేశాను. మరి చాలా మంది వేస్ట్ గా పోనీయద్దు నీళ్లు, ఎందుకు ఇంకుడు గుంత కట్టాలని అక్కడ ఇండ్ల వాళ్ళు అడిగినప్పుడు నేను చెప్పాను, గ్రౌండ్ వాటర్ తగ్గకుండా ఉండాలంటే, అంటే మనకు ఎండాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆ ఎండ కొట్టిన వర్షం వచ్చినప్పుడు నీటిని వేస్ట్ గా పోనీయకుండా పైపుల ద్వారా
మన మెంకుడు గుంతలోకి నీళ్ళని చేర్చి మళ్ళీ మనం దానిపైన మాన్యువల్ కట్టించేస్తుంటే మనకు సరిపోతుందని నేను చెప్తే వాళ్ళు కూడా చక్కగా ఇంకుడు గుంతలు చాలా ఏర్పాటు చేసుకున్నారు. నిజామాబాద్ నగర ప్రజలను నేను మెచ్చుకుంటాను, ఎందుకంటే చాలా మేము ఏ చెప్పినా గానీ చక్కగా చేస్తున్నందుకు నా నగర ప్రజలందరికీ నేను చేతులెత్తి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఒక మహిళగా, ఒక ఆదర్శ మహిళగా, మనం ఇంతకుముందు చేసినట్టే తెలుగు మహాసభలు జరిగింది కదా, మీరు ఒక మహిళగా చాలా మటుకు సంప్రదాయాన్ని, బతుకమ్మ గానీ, సంక్రాంతి పండుగలు గానీ, ఆ వేడుకలు చాలా మటుకు, మరి మన మిషన్ ఇష్యూ చూసే ప్రేక్షకులకు తెలుగు మహాసభలు మన నిజామాబాద్ జిల్లాలో కూడా చాలా ఘనంగా జరిగింది, దానికి సంబంధించినవి మీ అనుభవాలను మాతో షేర్ చేయగలుగుతారా? తెలుగు మహాసభలు ఇక్కడే కాదు హైదరాబాద్ కూడా వెళ్ళొచ్చాను నేను ఫస్ట్ రోజే. హైదరాబాద్ చక్కగా చేశారు తెలుగు మహాసభలు, అంటే గౌరవనీయులు కేసీఆర్ గారు అంటే తెలుగు వాళ్ళమని మర్చిపోవద్దు, మనము తెలుగు బిడ్డలమే, తెలుగు మాట్లాడాలి, తెలుగులోనే అన్ని సాంప్రదాయకంగా కవిత్వాలు కానివ్వండి, రచయితలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా తెలుగులోనే, పండుగలు కూడా తెలుగులోనే మనం అన్ని జరుపుకోవాలి. మనం తెలంగాణ బిడ్డలం అనేది, తెలంగాణ బిడ్డలం మనం తెలియాలి. మనకి ఇప్పుడు పిల్లలు పుట్టినప్పుడు మనం ఏం చేస్తున్నాం, కొంచెం పెద్దగా ఏంటంటే ఒక 10 తరగతి అయిపోయిందంటే అమెరికాకో ఏటో విదేశాలలో పంపిస్తాం, వాళ్ళన్ని ఇంగ్లీష్, తెలుగు మర్చిపోతారేమో, మర్చిపోవద్దు. ఎక్కడైనా తెలంగాణ తెలుగు మహాసభలు పెట్టాలని చెప్పేసి మన నిజామాబాద్ నగరంలో కూడా పెద్ద ఎత్తున అంటే ఆ పంచకట్లు కానివ్వండి, ఆఫీసర్స్ మనం చూసాం, ఆఫీసర్స్ మొత్తం పంచకట్లు కట్టడము, లేడీస్ మంచి పట్టు చీరలు కట్టుకోవడము, పువ్వులు పెట్టుకోవడము, బొట్టును అలంకరించుకోవడము. మరి ఆ కార్యక్రమానికి కూడా మా ఎంపీ కవితక్క గారు, మా ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్న గారు, నేను ఎంతో 5-6 గంటలు అక్కడ ఉండి మేము, కలెక్టర్ గారు కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు ఈ తెలుగు మహాసభలు. మరి వారికి కూడా నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకోవాలి. చక్కగా అంటే నేను ఇక్కడనే కాదు, ఆ సభలో మేమందరం కూడా పాల్గొన్నాము, మంచి కార్యక్రమం ఏర్పరిచినందుకు మా గౌరవనీయులు కేసీఆర్ గారికి మరొకసారి చేతులు ఎత్తి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఒక మామూలు మహిళగా ఉంది, ఇప్పుడు మీరు ఒక మేయర్ స్థాయికి వచ్చారు, ఖచ్చితంగా మిమ్మల్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకుంటున్నారు కూడా, ఎందుకంటే మీ ఐడియాస్ వచ్చినటువంటి అంశంపై ప్రతి ఇళ్ళు ఏదో ఒక పని చేయాలి, ద్వాకరా గ్రూపుల ద్వారా వాళ్ళు సహాయాన్ని పొందుతున్నారు, అలా చాలా మటుకు మీరు అలా అంటే మన విశ్వదిశలో చూసి మహిళలకు మీరు ఎలాంటి ధైర్యాన్ని ఇవ్వాలనుకుంటున్నారు? మహిళలకు చాలా ధైర్యాన్ని ఇవ్వాలి, ఇంకా ఇవ్వాలి మున్ముందు. మరి నన్ను చూసి, అక్కను చూసి నేను ఎట్లా ధైర్యం తెచ్చుకున్నానో, కవితక్కను చూసి, నన్ను చూసి ఇంకా మహిళలు తెచ్చుకుంటే ఇంకా చాలా సంతోషం నాకు. డాక్టర్ మహిళకు వాళ్ళకు కూడా, మిక్మా వాళ్ళకి కూడా మేము మొన్న చెక్ ఇవ్వడం జరిగింది, ప్రతి ఒక్కరు చూశారు, వాళ్ళు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. మహిళలు అనేది, మహిళలము అని భయపడే అవసరం కూడా లేదు, మనము అన్ని కార్యక్రమంలో పాల్గొంటున్నాము. మహిళలు లేనిది ఇల్లు కూడా గడవదు, ఒక ఆడామే లేకుంటే ఇంట్లో ఏ పని కూడా కొనసాగదు. ప్రొద్దున లేచిందంటే మహిళే ముఖ్యం, అంటే ప్రొద్దున లేచిన నుంచి ఇల్లు నూకే కాడికి వెళ్ళి గిన్నెలు కడిగే నుంచి వంట చేసే వరకు మళ్ళీ భర్తకు సేవ చేయడము అన్ని ఒక మహిళే చేస్తుంది. ఒక బిడ్డకు తల్లి కావాలన్నా మహిళే అవసరం, ఒక బిడ్డకు తల్లి కావాలన్నా మహిళనే, ఒక భర్తకు భార్య కావాలన్నా మహిళనే. మరి ఆ అమ్మ అనే పేరుని, పదాన్ని ఎవ్వరు కూడా మర్చిపోకుండా, మరి అందరు కూడా అమ్మ అనే పదాన్ని మర్చిపోకుండా అందరు ఉండాలని కోరుకుంటున్నాను. మహిళలమని ఎక్కడ చిన్న చూపు చూడకుండా మహిళలం అందరం కూడా ముందు అంచనలు ఉందాం, ముందు వర్గాలు ఉందాం, అన్నిట్లో కూడా పాల్గొందాము. మహిళలు ఎక్కడ కూడా భయపడకుండా అన్నిట్లో కొనసాగాలని చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే చెప్పాలంటే ఇప్పుడు మన మున్సిపల్ కార్పొరేషన్ గట్టిగా తీసుకున్నటువంటి నిర్ణయం ఎక్కడ చెత్త లేకుండా నిజామాబాద్ ని రూపొందించాలని, మరి దీనికి మీరు విషాదిషన్ ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు దీనికి సంబంధించి? చెత్త పైన నేను చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నాను, ఇప్పుడు కాదు, నేను మేయర్ అయిన కొత్త నుంచి నాకు శానిటేషన్ పైన ఎక్కువ శ్రద్ధ. నాకు ఎక్కడికైనా కాంప్లైంట్స్ వస్తుండే, చెత్త ఇక్కడ ఉంది ఎత్తట్లేదు, చెత్త అక్కడ ఉంది ఎత్తట్లేదు, నాకు బాగా టెన్షన్ అయిపోయింది కొన్ని రోజులు. నాకు అక్కడ హైదరాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెత్త పైన నేను ఎక్కువ చెప్పడం జరిగింది. నాకు లేబర్స్ లేరు, మరి నాకైతే వర్కర్స్ కావాలన్నప్పుడు ప్రైవేట్గా 150 మందిని తీసుకోవడం జరిగింది, చక్కగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆ చెత్త పైన మాత్రము ఎవరు కూడా కాంప్లైంట్స్ ఇస్తలేరు, చాలా సంతోషం. మరి ఆ చెత్త మనము డివిజన్ వారిగా జోన్ వారిగా నేను తిరుగుతూ ఎప్పుడు చూస్తూనే ఉంటాను, ఈ పక్కన ఆ పక్కన చూసుకుంటూనే వెళ్తాను. కాలు వెళ్ళేటప్పుడు నా పని అదే ఉంటుంది కాబట్టి నేను ఎక్కడ చెత్త కనిపించినా ఫోన్ చేస్తాను ఫస్ట్ ఆఫీసర్స్కి, ఫోన్ చేసి అక్కడ నాకు చెత్త కనిపించింది ఆ పాయింట్ నాకు ఉండొద్దు అని చెప్పేసినప్పుడు వాళ్ళు కూడా చక్కగా పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా నేను చేతులకి నమస్కరిస్తున్నాను. ఇంకా ముందు కూడా నగర అభివృద్ధి కోసం ఎంతో ఇంకా కృషి చేయాలని ఉన్న నగర ప్రజలందరూ కోరడం జరుగుతుంది. మరి విశ్వ డిజిటల్
యాజమాన్యానికి సిబ్బందికి కూడా నేను ప్రత్యేకించి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. మ్యామ్, అలాగే మీరు ఇంత మటుకు కృషి చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ చెత్తల విషయానికి వచ్చినట్టయితే ప్రజలకు బాధ్యత కూడా చాలా పెద్దది. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ కాకపోతే ఖచ్చితంగా అది మళ్ళీ మీరు ప్రయత్నాలు మొత్తం చాలా మంది, మీరు అన్నట్టు 500 మంది దాదాపు కార్మికులు మీ కింద చాలా మటుకు ఈ నిజామాబాద్ నగరాన్ని సుందరీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో ప్రజలు ఎంత మటుకు బాధ్యతగా వేస్ట్ ని మేనేజ్ చేయాలి అంటే, మన వర్కర్లే తీయాలి అనేది ఏం లేదండి. మనకు చెత్త బండి రోజు మున్సిపల్ నుంచి వెళ్తూనే ఉంటది. ప్రజలు కూడా దీనికి సహకరించాలి. ఎందుకంటే ప్రజల సహకారం ఉంటేనే మరి అన్ని కొనసాగుతాయి. ప్రజల సహకారం ఉంది చాలా మట్టుకి. ఈ మధ్య అయితే చాలా పాపం హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఆ చెత్త బండి వచ్చినప్పుడు చెత్త బండి అంటే అక్కడ డివిజన్ వారి యొక్క ఒక కార్పొరేటర్ ఉంటారు, వారు చెప్తున్నారు అమ్మ ఇంటింటికి పోయి కూడా ఒక మీటింగ్ లాగా పెట్టుకోవడం నేను చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చిన్నగా కమిటీ హాల్లో కూర్చొని మీటింగ్లు పెట్టడం, మిక్మా ద్వారా చెప్పించడము. మరి ఆ మిక్మా ద్వారా ఇప్పుడు ఈ చెత్త సేకరణ గురించి కూడా మేము కళాభారతి ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది చాలా చోట్ల. అంటే అందరికి కూడా అక్కడ మేము స్టే చేసుకొని కళాభారతి రూపంలో కళాకారులను తీసుకొని వెళ్ళి నేను కూడా చెప్పడం, అక్కడ స్థానిక ఉన్న కార్పొరేటర్లు కూడా అమ్మ ఇంటింటికి వెళ్ళి వాళ్ళు కూడా చెప్పడం చాలా సంతోషం. ఎందుకంటే ఒక కార్పొరేటర్గా ఇంటికి వెళ్ళి మీరు ఇక్కడ చెత్త వేద్దామా, చెత్త బండిలోనే వేయాలి, చెత్తని చెత్తగానే చూసి చెత్త బండిలో వేస్తే మనకి ఏ రోగాల బారిన పడే, మరి అక్కడ చెత్త వేసి మనం రోగాల బారిన పడితే హాస్పిటల్లో లక్షల లక్షలు ఖర్చు పెడతాము. అదే బండి వచ్చినప్పుడు వేయాలని మా కార్పొరేటర్ గౌరవ కార్పొరేటర్లు కూడా చెప్తూ వారి డివిజన్లలో నీట్నెస్ ని ఇప్పుడు అందరు కూడా నీట్ గా ఉంటుంది మేడం అని చెప్పి కార్పొరేటర్ నాకు చెప్తుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది. అందరం కూడా ఇలాగే కలిసి చేసుకుందాం పనులని నేను చెప్పడం జరుగుతుంది. ముందుగా కూడా నిజామాబాద్ నగరాన్ని సుందరీకరించడానికి మీరు ఎలాంటి ప్లాన్స్ తో వచ్చినారు? ఖచ్చితంగా పార్క్ గురించి అన్నారు, అలాగే పార్కులు రాబోతుంది, మినీ ట్యాంక్ బండ్ రాబోతుంది. మరి ముందుగా కూడా నిజామాబాద్ నగరం సుందరీకరించడానికి ఎలాంటి ప్లాన్స్ తో రాబోతున్నారు? ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి మాకు. అంటే ఇప్పుడు చదువుకున్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చాలా మంది ఉన్నారు, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఉన్నారు. చాలా మంది చదువుకొని పాపం ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడుతున్నారు. మేము ఇంజనీర్ చదివించాము, డాక్టర్ మేము చదివించాము, కానీ వాళ్ళకు ఉద్యోగాలు లేవని చాలా మంది బాధపడుతున్నారు. అదంతా గ్రహించి మా ఎంపీ కవితక్క గారు, ఎమ్మెల్యే గణేష్ అన్న గారు, కేటీఆర్ అన్న గారు హైటే హ్యాబ్ తెచ్చారండి. చాలా సంతోషం. ఎందుకంటే హైటే హ్యాబ్ ఉంటే యువతకి సేఫ్టీగా ఉంటుంది, యువతకి చదువుకున్న వాళ్ళకి దాంట్లో ఉద్యోగం తప్పకుండా వస్తుందని హైటీ హ్యాబ్ తెప్పించిన ఘనత మా ఎంపీ కవితక్క గారు, ఎమ్మెల్యే గణేష్ అన్న గారు, కేటీఆర్ అన్నకు అడిగి తెప్పించినందుకు వారికి ముగ్గురికి నేను చేతులెత్తి నా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. చాలా సంతోషం. చదువుకున్న పిల్లలందరూ కూడా ఉద్యోగాలు చేయాలని నా కోరిక కూడా. చక్కగా అందరూ చదువుకొని ఉద్యోగాలు చేస్తే నాకు కూడా ఆనందంగా ఉంటుందని చెప్పాను. అలాగే ఐటీ హబ్ గురించి చెప్పాలంటే ఖచ్చితంగా మా విశ్వ డిజిటల్ టీమ్ తరపు నుంచి కూడా గౌరవనీయులంటే కేటీఆర్ గారికి, ఎంపీ కవిత గారికి, ఎమ్మెల్యే గారికి, మరియు మీరు కూడా మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిజామాబాద్ లో ఉన్నటువంటి ప్రతి యువత ఒక కళ అది. ఖచ్చితంగా మీరు కూడా ఈ సమయంలో గర్విస్తున్నారు, ఎందుకంటే అది మన నిజామాబాద్ కి రావడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీ విలువైన సమయాన్ని మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు కేటాయించారు. ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా నిజామాబాద్ తెలుసు, మీరు పొద్దున్నుంచి నిజామాబాద్ లో అన్ని ప్రదేశాలు కవర్ చేస్తుంటారు. ఖచ్చితంగా ఒకసారి రౌండ్ చేయని సభ లేదు. ఎక్కడ ఏ సభ జరిగినా మీరు అక్కడికి వెళ్తూ ఉంటారు. నిజామాబాద్ లో ఏ కార్యక్రమం జరిగినా ఖచ్చితంగా ఆకుల సుజాత గారి, మేయర్ గారి ప్రజెన్స్ అక్కడ ఉంటుంది. అక్కడ జరిగిన ఆశీస్సులు కూడా మీరు. నేను ఇంకొకటి కూడా చెప్తానండి, స్వచ్ఛ భారత్ కింద నేను చాలా స్కూళ్ళకి వెళ్ళాను, చాలా కాలేజీలకి వెళ్ళాను. స్వచ్ఛ భారత్ ఒకటే కాదు, హరితహార కార్యక్రమాన్ని కూడా. అంటే స్కూళ్ళలో పిల్లలకు చెప్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్తారు, వాళ్ళ అమ్మ నాన్నలకు చెప్తారు, మేయర్ గారు వచ్చి ఇట్లా చెప్పారు. మరి హరితహారం పెడితే ఏం లాభాలు ఉంటాయి? హరితహారం అంటే చెట్లు పెడితే చెట్లతోటి ఏం లాభాలు ఉంటాయి అని పిల్లలు పోయి తల్లిదండ్రులకు చెప్తారు. కొంతమందికి తెలియదు పాపం. మరి స్వచ్ఛ భారత్ అంటే ఏమిటి, స్వచ్ఛ భారత్ అంటే ఏమిటి అంటే నాకు కూడా కొత్తలో నాకు కూడా తెలియని విషయాలు కొన్ని ఉండే, నేను తెలుసుకున్నాను ఇప్పుడు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కూడా నేను కాలేజీలో కానివ్వండి, స్కూళ్ళలో కానివ్వండి, చాలా చోట్ల నిజామాబాద్ ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎన్ని కాలేజీలు ఉన్నాయి తిరుగుతూ చూశాను.
మరి చక్కగా పిల్లలందరూ వాళ్ళ అమ్మ నాన్నలకు చెప్పి స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఇట్లా చేయాలి, మా అమ్మయ్య గారు వచ్చి చెప్పారు, మా టీచర్స్ ఇట్లా మాకు బోధిస్తున్నారు అన్నప్పుడు మరి ఆ టీచర్స్ కూడా చక్కగా పిల్లలతో హరితహార కార్యక్రమం చేయించడము, చెట్లు పెట్టించడం, మరి ఆ కార్యక్రమానికి నన్ను పిలవడము, మరి నాతో మొక్క పెట్టించడము, మరి ఆ పిల్లల మధ్యన నేను గడపడము, మరి ఆ స్కూల్లో ఏ కార్యక్రమం ఉన్నా భరతనాట్యాలు కానివ్వండి, ఏదన్నా పెట్టినప్పుడు కూడా నేను ఆ స్కూల్ డే కార్యక్రమాలు కానివ్వండి నన్ను తప్పకుండా పిలవండి, నేను వస్తాను, ఎంత టైం ఉన్నా లేకున్నా నేను ఒక అర్ధ గంట కూర్చొని వస్తానని చెప్పి వెళ్ళడము వారికి ఎంతో సంతృప్తిని ఇస్తుంది. మా మేయర్ గారు చెప్పగానే వచ్చారని నాకు చాలా సంతోషం. పిల్లలు చదువుతో పాటు ఆటలు క్రీడలలో పాల్గొంటున్నందుకు వారందరికి కూడా నేను అభినందిస్తున్నాను. పిల్లలు కూడా చక్కగా కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి ఈ స్వచ్ఛ భారత్ హరితహార కార్యక్రమాన్ని కూడా పిల్లలందరి తల్లిదండ్రులకు చెప్పినందుకు పిల్లలందరినీ మరొకసారి అభినందిస్తూ, మరి ఇక్కడ నేను చాలా చోట్ల అంటే నేను ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కూడా చాలా వచ్చాయండి. అంటే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు దాదాపు 48, 39, 40 సంక్షేమ పథకాలని కేసీఆర్ కిట్ అని నేను కొత్తగానే విన్నాను. కేసీఆర్ కిట్ వచ్చినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. మంత్రి గారు కలెక్టర్ యోగితా రాణా గారు ఉండేప్పుడు యోగితా రాణా గారు ఎమ్మెల్సీ గారు అందరం కూడా మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కేసీఆర్ కిట్ అంటే ఏమిటి అని చూసాము, ఒక బ్యాగ్ ఇప్పి చూసాము. అంటే ఆ ప్రెగ్నెన్సీ ఉన్న స్త్రీ డెలివరీ అయినప్పుడు ఆమెకు ఎన్ని అవసరాలు ఉంటాయి, ఒక పేద ఆమె డెలివరీ అయినప్పుడు మన ఇంట్లో ఒక సబ్బు తెచ్చుకోవడానికి కూడా డబ్బులు ఉండే పరిస్థితి ఉండదు. మరి అదంతా గ్రహించి ఆ పిల్లకు ఒక డ్రెస్ వేయాలన్నా డబ్బులు ఉండే, ఒక ఏదో చిన్న గుడ్డ కట్టి పండబెట్టే వాళ్ళం అప్పుడు, ఏదో సబ్బు లేకుండా ఏదో పాపం పిండి పెట్టి చేసేవాళ్ళం పిల్లలకి. అదంతా ఉండొద్దు, వాళ్ళకు కూడా పాపం మన ధనవంతులు ఇంట్లో ఎట్లా డెలివరీ అయినప్పుడు ఎట్లా ఉంటుందో ఆ బిడ్డ కూడా ఆ ప్రెగ్నెన్సీ లేడీ కూడా సంతోషపడాలని చెప్పి 13,000 డబ్బులు ఇవ్వడము చేతికి పిల్ల పాప పుట్టినప్పుడు. మరి ఆ కేసీఆర్ కిట్ బ్యాగ్ ఇప్పి చూసినప్పుడు దాంట్లో 14-15 ఐటమ్స్ మాకు కనిపించాయి, చాలా సంతోషం వేసింది. ఆ బేబీకి ఏం అవసరాలు ఉన్నాయి, ఆయిల్ అవసరం ఉంది, ఆ సోప్ అవసరం ఉంది, మరి ఆ డ్రెస్ అవసరం ఉంది, తొట్లు అవసరం ఉంది, దాంట్లో వేసే పరుపు, అవన్నీ చూసి మాకెంతో ఆనందం వేసింది. ఆ బిడ్డల్ని ఎత్తుకొని దాంట్లో వాళ్ళ తల్లికి ఇస్తున్నప్పుడు తల్లి ఎంతో సంతోషపడ్డది. అంటే గౌరవనీయులు కేసీఆర్ గారు చూడండి ఎంత ఆలోచనతో ఆ పని చేశారంటే, ఆడబిడ్డలందరూ కేసీఆర్ గారికి కేసీఆర్ గౌరవనీయ కేసీఆర్ గారిని ఆశీర్వదించారు. మరి వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని నేను కూడా కోరుకుంటున్నాను. మరి అదే విధంగా ఇప్పుడు అంగన్వాడీ స్కూళ్ళలో పౌష్టికాహారం నేను వెళ్తుంటాను, డివిజన్లో దిగినప్పుడు అంగన్వాడీ కేంద్రం ఎక్కడ కనిపిస్తే అక్కడ సడన్ విజిట్ చేస్తా, వీళ్ళు గుడ్లు ఇస్తున్నారా, పాలు ఇస్తున్నారా, ఇస్తలేరా అని నేను వెళ్ళి చూస్తాను. మరి టీచర్స్ వాళ్ళు సడన్ గా వచ్చారు మేడం మాకు చెప్పి రాలేదంటే మేము సడన్ గా వస్తాం, సడన్ గా చూస్తాము. ప్రభుత్వం ఇస్తున్న ఏ స్కీమ్ కానివ్వండి ఏది కానివ్వండి ప్రభుత్వం ఇస్తుంది, పిల్లలకు కంపల్సరీ అందాలి, బాలింతలకు అందాలి, ప్రెగ్నెన్సీ స్త్రీకి అందాలి, ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి పౌష్టిక ఆహారం పండ్లు పాలు గుడ్లు మరి ప్రభుత్వం ఇస్తుంది. మరి హాస్టల్లో సన్నబియ్యం నేనైతే చిన్నప్పటి నుంచి చూశాను, ఎక్కడ కూడా హాస్టల్లో సన్నబియ్యం పెట్టిన పాపాన పోలేరు గతంలో. ఈ 4 సంవత్సరాల నుంచి మేము హాస్టల్లో కూడా ప్రొద్దున ఎమ్మెల్యే గారు నేను తిరిగి అడుగుతుంటాం హాస్టల్కి సడన్ గా. కవితక్క గారు కూడా చాలా చోట్ల మేము విజిట్ చేశాము, అక్కడ వాళ్ళ మధ్యలో కూర్చొని కూడా మేము భోంచేయడం జరిగింది చాలా చోట్ల హాస్టల్లో. సన్నబియ్యం తింటున్నాం మేడం మాకు, మేము ఇంట్లో కూడా మేము ఇట్లా తినలేము. గతంలో దొడ్డు బియ్యం పురుగుల బియ్యం తిని ఐదో చారు లాంటి పప్పు పోసేస్తుండే ఒకటే, ఇప్పుడు 2 కూరగాయలు పెడుతున్నారు, గుడ్డు పెడుతున్నారు, మరి మాకు సన్న బియ్యం పెడుతున్నారు అని చెప్పినప్పుడు మాకు కూడా వాళ్ళతో తినాలి అది ఎట్లా ఉంటుందని చెప్పేసి మేము కూడా ముగ్గురం కూర్చొని అన్నం తిన్నాం వాళ్ళ మధ్యన. వాళ్ళు కూడా ఎంతో సంతోషపడ్డారు. ప్రభుత్వం ఇస్తున్న స్కీమ్లని మరి అందరూ కూడా దాన్ని వినియోగించుకోవాలి, దాన్ని వాడాలని నేను చెప్పుకోవడం జరుగుతుంది. చాలా సంక్షేమ పథకాలు అంటే చాలా, ఇప్పుడు పెన్షన్స్ చూడండి, మనం ఒక పెన్షనర్ తీసుకుందాం, ఒక ఒంటరి మహిళ పెన్షన్ ఎవరు పట్టించుకోలేరు గతంలో. ఒంటరి మహిళ అంటే ఇప్పుడు చాలా మంది పెళ్ళై చిన్నప్పుడు పెళ్ళై విడాకులు అయ్యి ఉంటారు, విడాకులు అయ్యిండి ఆమె తల్లిదండ్రి దగ్గరను ఇక్కడో ఒక్క ఆమెనే ఉంటుంది, ఆమెకి ఏ ఆధారం ఉండదు అసలు బిడిల్ చేసి బతకాలంటే. ఒక అర్ధ షేర్ బిడిల్ చేస్తే ఏం డబ్బులు వస్తాయి, రావు. పాపం వాళ్ళు చాలా మంది మాకు ఎంతో మంది చెప్పారు, ఎన్నో మీటింగ్లలో చెప్పారు ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి నాకు చెప్పినప్పుడు మేము పెద్దల దృష్టికి తీసుకెళ్లాము, గౌరవ కేసీఆర్ దృష్టికి మంత్రులు అందరూ తీసుకెళ్లారు. మరి దాని కూడా ఒంటరి మహిళకి 1,000 రూపాయలు ఇవ్వడం చాలా సంతోషం. మరి వితాంతు పెన్షన్స్ వికలాంగుల పెన్షన్స్ 200 పెన్షన్స్ ఏ ఉండే అప్పుడు, వితాంతు కానీ 200 ఉండే, మరి పెద్దవాళ్ళకి 65 సంవత్సరాల ఉన్న వాళ్ళకి అంతే ఉండే. మరి ఇప్పుడు వికలాంగులకు 500 పెన్షన్ని 1,500 చేయడం, 1,000 రూపాయలు ఎగ్దాం 1,000 రూపాయలు పెంచిందంటే వాళ్ళు ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళు కూడా మేము అడుగుతుంటాం, ఒక డివిజన్కి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆవిడ కూర్చున్నప్పుడు మేము అడుగుతాం, అమ్మ ఆమె కట్టె పట్టుకుని కూర్చుంటుంది,
ఒక అరుగు మీద కూర్చున్నప్పుడు మేము పోయి అడుగుతాం సడన్ గా, అమ్మ నీకు పెన్షన్ వస్తుందా అంటే ఆ వస్తుంది బిడ్డ అని నమస్తే పెడుతుంది. ఎవరిస్తున్నారమ్మా? తెలంగాణలో ఇస్తున్నారు, కారు గుర్తిస్తుంది. మాకు అదే సంతోషం చాలు. వాళ్ళ చల్లగా ఉండని కేసీఆర్ గారు అని చెప్తుంటారు వాళ్ళు. అంతే, వాళ్ళు చెప్తుంటే మాకు సంతోషం వేస్తుంది. మేము డివిజన్లో తిరిగి అడిగే బాధ్యత మాకు ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం. వాళ్ళు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ సంతోషం మా సంతోషం మేము భావించుకుంటున్నాం. అలాగే మనం చూసినట్టయితే ఆడవాళ్ళ సంక్షేమానికి షీ టీమ్స్ చాలా చక్కగా నిజామాబాద్ లో కూడా జరుగుతుంది. మరి ఆడవాళ్ళ ఎంత వరకు సేఫ్ గా ఉన్నారు నిజామాబాద్ నగరంలో? అది చాలా మంచిగా పనిచేస్తుందండి. ఎక్కడ కూడా ఆడవాళ్ళని వేధించడం, ఆడవాళ్ళకి అత్యాచారాలు చేయడం అలాంటిది ఏం లేకుండా, అంటే ఎంపీ గారు కానీ మేము కానీ మేము ఆ రోజు మేము గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టాము. అది అందరు కూడా ఆడవాళ్ళకి ఎంతో సంతృప్తినిస్తుంది. ఆడవాళ్ళకు ఎక్కడ భయం లేకుండా ఇప్పుడు మనం ఒక నైట్ వెళ్ళాలంటే వాళ్ళు ఏమని అంటారేమో, సీటింగ్ చేస్తారేమో, మరి ఇది ఏ కేసులు అని చెప్పేసి అన్ని చాలా ఉంటాయండి. దానికి కూడా ఒక పెట్టడం స్కీమ్ అది పెట్టడం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆడవాళ్ళు కూడా అన్నిట్లో హ్యాపీగా ఉన్నారు. ఆడవాళ్ళు హ్యాపీగా ఉంటేనే మరి అంతా హ్యాపీగా ఉంటుంది. అంటే ఆడవాళ్ళు లేనిది ప్రపంచం ఎక్కడ ఉండదు. కాకపోతే నైట్ లో మధ్యరాత్రి ఒకటికి తిరగాలంటే కొంచెం భయమే ఆడవాళ్ళకి. మనకు స్వతంత్రం ఎప్పుడు వస్తుందంటే నేను ఒక మాట చెప్తాను, మన వంట రూమ్ లో ఉన్న గిన్నెల మీద మగవాళ్ళ పేరు లేకుండా, మన నాన్న వాళ్ళ పేరు లేకుండా, మన భర్త పేరు లేకుండా మన పేరు ఉన్నప్పుడే ఆడవాళ్ళకి స్వతంత్రం వచ్చిందని నేను గుర్తు చేసుకుంటాను ఇప్పుడు ఒక మాట. కానీ అదేం భయం లేదు, ఆడవాళ్ళు కూడా ధైర్యంగా తిరుగుతున్నారు అన్ని చోట్ల, బాగా చక్కగా ఉంటున్నారు. మ్యామ్ అలాగే 800 కోట్ల రూపాయల వర్క్స్ లో ఆ పనుల్లో మీ పాత్ర ఎంత మటుకు ఉంది? చాలా ఉందండి. 800 కోట్ల పనులు నిజమే, అది నిధులు వచ్చినాయి. అంటే మొత్తానికి నగరం మొత్తానికి పనులు 800 కోట్లు మనకు శాంక్షన్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా గౌరవ నీరాలు ఎంపీ గారు, మరి మా గౌరవ ఎమ్మెల్యే గారి కృషితో, మరి మా కేటీఆర్ అన్న గారి ఆశీస్సులతో, మా కేసీఆర్ గారి ఆశీస్సులతో మా నగరాన్ని ఇంకా సుందరీకరణంగా తీర్చిదిద్దాలి, ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చాలా ఉంది. వారందరి ఆశీస్సులతో నేను కూడా వారి అడుగుజాడలో నేను నడుస్తూ మరి నేను కూడా అభివృద్ధి పనుల్లో ముందుకు సాగుతానని తెలియజేస్తున్నాను. మేము అలాగే స్వచ్ఛ సర్వేక్షణ్ దానికి సంబంధించి నిజామాబాద్ నగరంలో ఎలాంటి పనులు ముందుకు సాగుతుంది? చాలా చక్కగా జరుగుతున్నాయండి స్వచ్ఛ సంరక్షణ. మొన్న మీరు అందరు చూసారు, ర్యాలీ రూపంలో కూడా తీసాము మేము మొన్న, కమిషనర్ గారు నేను, మరి దాంట్లో ట్రైనింగ్ అమ్మాయిలు కూడా పాల్గొన్నారు. స్వచ్ఛ సంరక్షణ్ అంటే మరుగుదొడ్లు ఇవన్నీ యూజ్, మరుగుదొడ్లు కానివ్వండి, ఇంటింటికి ఒక మరుగుదొడ్డి కంపల్సరీ. ఆడవాళ్ళ గౌరవం కాపాడుకోవాలంటే మరుగుదొడ్డి ప్రతి ఇంటికి అవసరం. అంటే ఎక్కడ కూడా బయట మాల విసర్జన చేయకుండా, ఎక్కడ కూడా బయట చేయొద్దు. బయట చేస్తే మరి అది మనకే నష్టం కాబట్టి స్వచ్ఛ సంరక్షణ అనే కార్యక్రమాన్ని మా ఆఫీసర్స్ కానీ మేము కానీ చాలా చోట్ల ర్యాలీ రూపంలో తీసాము. అదేవిధంగా ఇంటి డివిజన్ వారీగా పెట్టాము, జోన్ వారీగా పెట్టాము. అది కూడా కొనసాగుతుంది, చక్కగా చేస్తున్నారు. మరి దానికి ఎవరన్నా ప్రొద్దున వెళ్ళి మా ఆఫీసర్ అక్కడ చూస్తున్నారు, జవాన్ లాలీలు ఉంటారు కదా ఎస్ఐలు, వాళ్ళందరూ కూడా వాళ్ళని పెట్టామన్నమాట, చూడండి మీరు ప్రొద్దున ఎవరన్నా బయట మల విసర్జన చేస్తే వారికి ఫైన్ కూడా ఇవ్వండి అని చెప్పాం. భయం ఉంటే కొంచెం వాళ్ళకి బాగుంటుంది అని చెప్పేసి భయం చెప్పాం. ఎక్కడ కూడా మల విసర్జన బయట జరగట్లేదు, చక్కగా మరుగుదొడ్లందరూ నిర్వహించుకుంటున్నారు. ఇప్పుడు దాదాపు 2000 చిల్లర మరుగుదొడ్లు ఇండివిజువల్ గా కట్టుకున్నారు. 15 మన మెయిన్ రోడ్లలో 15 కూడా ఇది మరుగుదొడ్లను కట్టించాము మేము. టాయిలెట్స్ అందరు కూడా దాన్ని యూజ్ చేసుకుంటున్నారు, నేను రోజు చూసుకుంటూనే వెళ్తాను, అందరు కూడా యూజ్ చేసుకుంటున్నారు, చాలా చక్కగా నడుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మీ విలువైన సమయాన్ని. ఒకవైపు ఒకప్పుడు ఎక్కడ చూసినా అక్కడ నిజామాబాద్ నగరంలో చెత్త ఉండే నిజామాబాద్ ఇప్పుడు మొత్తానికి స్వచ్ఛ భారత్ లో భాగంగా స్వచ్ఛ నిజామాబాద్ అయిపోయింది. స్వచ్ఛత అని ఖచ్చితంగా దీనికి అభినందించాలి మున్సిపల్ కార్పొరేషన్ యొక్క వాళ్ళ యొక్క నిరంతరమైనటువంటి కృషి. లేకపోతే ఇంత అంటే బెస్ట్ అండ్ అమృతలో కానీ అటు సైడ్ చూసినా కూడా వి పర్సనల్లీ సీ చాలా మటుకు మార్పులు అనేటి అద్భుతంగా జరుగుతుంది.
జరుగుతున్నాయి కూడా, మున్ ముందుగా కూడా మీ ఖచ్చితంగా మీ కృషి మరో మళ్ళీ మళ్ళీ మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులు చూసే ప్రేక్షకులలో ఉంది, అలాగే నిజామాబాద్ ప్రజల్లో కూడా, నగర ప్రజల్లో కూడా మీ పైన చాలా హోప్స్ ఉంది మేడం. అలాగే మీ విలువైన సమయాన్ని మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు కేటాయించినందుకు ధన్యవాదాలు. మున్ ముందుగా కూడా మీ ఒక విషయం చెప్పండి సార్. అయితే ఇప్పుడు వివిధ పార్టీ వాళ్ళండి, నేను చూస్తుంటాను పేపర్లో కానివ్వండి టీవీలో కానివ్వండి, వివిధ పార్టీ వాళ్ళు మేము పనులు చేస్తాం కానీ నోటితో చెప్పడంగా చేతులతో చేసి చూపిస్తామని నేను చెప్పుకుంటాను. అంటే మాకు కష్టపడేదే తెలుసు, మరి ప్రజలు సంతోషపడేదే తెలుసు, మాకు సంతోషపడాలి, మరి ఆ వచ్చిన నిధులు ఆ వచ్చిన ఫండ్స్ అన్ని ఖర్చు పెట్టాలని మేము స్పీడప్ అంటే ఆఫీసర్లను పిలుచుకుంటూ ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం. గతంలో చేయని పనులు కూడా మేము కొనసాగిస్తున్నాం. కానీ వేరే పార్టీ వాళ్ళు ఏదన్నా అన్నా కానీ నేను తప్పిగా వాళ్ళని కూడా తప్పుగా భావిస్తలేను. మరి ప్రజలు కూడా అందరు ప్రజలే చూస్తున్నారు మేము చేస్తున్న పనులని, మేము తిరుగుతున్న పనులని, మేము నోటితో చెప్తున్నామా చేతులతో చేస్తున్నామా అనేది కాదు. మరి మేము నోటితో చెప్పడం కాదు చేతులతో చేసి చూపిస్తున్నాం కాబట్టి ఎవరన్నా మాకేం బాధ లేదు. మేము కరెక్ట్ గా అంటే సూటి దారిలో వెళ్తున్నాము, మేము అంకర దారులు ఎక్కడ కూడా వెయ్యము. మరి ఎవరన్నా అంటే మాత్రం ఆ మాట అనకండి నేను చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు అది పెద్ద పని, నేను చెప్పాను ఇంతకు ముందే, అది ఎట్లాగూ కొంచెం టైం పడుతుంది. ప్రజలు సహకరిస్తున్నారు ఇప్పటికి కూడా, ఒక మాట అంటారు అనని తిడితే తిట్టనియండి, మేము పడతాము. ఎందుకంటే అది పని, మనకు మన సొంత ఇల్లు కట్టుకున్నప్పుడే మనకు పక్కింటోడు మనం తిడుతుంటాడు, మాకు డస్ట్ పడుతుంది, చెత్త వస్తుంది, మాకు దుమ్ము వస్తుంది, ధూళి వస్తుంది, సిమెంట్ పడుతుంది అని తిడుతూ ఉంటారు. ఈ విషయంలో కూడా ఇది మనది కాబట్టి, మన అందరిది కాబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు కొనసాగుతున్నప్పుడు డస్ట్ లేస్తున్న మాట వాస్తవమే. కొంచెం మొన్నటి వరకు నిధులు లేక కొద్దిగా ఆగిపోయిన మాట వాస్తవం. ఇప్పుడైతే స్పీడప్ పెరిగింది, స్పీడప్ జరుగుతుంది, ప్రజల సహకారం చాలా ఉంది. ప్రజల సహకారం ఉంటే ఇంకా నగర అభివృద్ధి కూడా కొనసాగిస్తాము. ప్రజల సహకారం నాకు తప్పక ఉంది కాబట్టి దీన్ని కూడా ప్రజలందరూ సహకరించి మరి ఈ నగర అభివృద్ధి కోసం, ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం, మిషన్ భగీరథ పనుల కోసం అందరు కూడా సహకరిస్తే ఇంకా నగరాన్ని ఇంకా సుందరీకరణంగా తీర్చిదిద్దుతామని తెలియజేస్తూ మరి మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మేము నిజామాబాద్ ప్రజల తరపు నుంచి విశ్వ డిజిటల్ ద్వారా మేము చెప్తున్నాము, ఇన్ని రోజులు మేము ఓపికతో ఇంత మీరు చేసే అద్భుతమైన పనులను మేము ఇప్పుడు మేము ఆ హ్యాపీనెస్ లో ఉన్నాము. కేసీఆర్ కిట్ కానివ్వండి, స్వచ్ఛ భారత్ హరితహారం దాని కానీ, చాలా మటుకు కళ్యాణ లక్ష్మి కానివ్వండి, చెత్తల సేకరణతోనే నిజామాబాద్ లో అసలు రోడ్ల గురించి ఒకవైపు చూస్తలేరు. ఎందుకంటే చెత్తల మేనేజ్మెంట్ అంటే మాకు అందరికి అర్థమైనటువంటి అంశం ఏంటిదంటే ఖచ్చితంగా నిజామాబాద్ చేంజ్ అవుతుంది చూసే పెద్దలు కూడా చాలా మంది అనే అంశం ఏంటి, కొద్దిగా ఇబ్బంది పడతాం కానీ రేపటి రోజు మన రోజు మన నిజామాబాద్ అభివృద్ధికి ఒక మారు పేరు తీసుకురావాల్సిన ఒక రోజు అనే ఒక అంశంతోనే మేము కూడా ఆ ఆశలో మేమున్నాము. మేము కూడా మీతో మిమ్మల్ని మా ఆశ అంతా మీ మీద వదిలేస్తున్నాము. నిజామాబాద్ కార్పొరేషన్ ని, నిజామాబాద్ ని మరీ మరీ సుందరీకరించి ప్రపంచంలోనే లేదా దేశంలోనే ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, తప్పకుండా. ఇంతటితో ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం సమాప్తం అవుతుంది. ఈ రోజు మనతో ఈ చర్చలో పాల్గొన్న వారు నగర మేయర్ ఆకుల సుజాత గారు. ఖచ్చితంగా ఒక చెప్పాలంటే మహిళలకు పేరుగా మారింది, ఆదర్శంగా మారినటువంటి సుజాత గారు, కవిత గారు మన నిజామాబాద్ ప్రజలకు ఖచ్చితంగా ఒక ఆశను కల్పిస్తున్నారు. ఖచ్చితంగా నిజామాబాద్ ప్రజలు నమ్మకంతో ఉంటున్నారే అన్న అంశంతో వీళ్ళు ముందుకు జరుగుతుంది. అభివృద్ధి పనులు కూడా చక్కగా తలదైనటువంటి శైలిలో చేస్తున్నారు. మరొకసారి మనతో ఈ చర్చలో పాల్గొన్నటువంటి గౌరవనీయులైన మా మేయర్ గారికి, మన ఆకుల సుజాత గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతటితో ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమం సమాప్తం అవుతుంది. తిరిగి ప్రసారమయ్యే మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి మీ విశ్వ డిజిటల్. టిల్ దెన్ దిస్ ఇస్ మీ అన్లితో సైనింగ్ ఆఫ్.